ఎవరందుకు ఆర్డర్స్ పంపారు?
అయ్యా కలెక్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారితో చర్చించి ఈ ఆర్డర్ పంపించారయ్యా ఏ దేశంలోనైనా ఏ ప్రభుత్వమైనా పేద రైతుకు చేయని నుంచి చేస్తుందే తప్ప ఇలా వెన్ను పొడి పొడిచి వాడి తినే అన్నాన్ని తోచుకోదు అలా చేసిన రోజున ఆ ప్రభుత్వం ఇదిగో ఇలా ముక్కలు ముక్కలు అయిపోతుంది రండి బాబు ఇంటికి వెళ్దాం రండి బాబు ఇంటికి వెళ్ళి కాపురం పెట్టుకుందాం సూర్యచంద్ర బాబుకి బాబు వాడు ఎరువు ఫ్యాక్టరీ పెట్టి వేలకు వేలు లాభాలు వెక్కుని ఓ పక్కన మా కష్టాన్ని దోచుకుంటున్నాడు అంతటితో తృప్తి చెందక మా భూములను కూడా ఆక్రమించాలని ఆశించాడు దాందే ఉం తాత నేను మీ వాణ్ణి మీలో ఒకని మీకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయటం నా బాధ్యత చూడండి ఈ ఊళ్ళో తనకొక్కడికే ఎరువుల ఫ్యాక్టరీ ఉందని నారాయణరావు తన లాభాల కోసం ఎక్కువ రేట్లకమే మిమ్మల్ని దోచుకుంటున్నాడు త్వరలోనే మీ అందరి కోసం నేను ఒక ఎరువుల ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను అదే జరిగిన రోజున మీ కష్టానికి తగిన ఫలితం మీ పొలానికి తగిన పంట ఈ నేల తల్లి మీకు అందించి తీరుతుంది సూర్యచంద్ర బాబుకి సూర్యచంద్ర బాబుకి అయితే కారణం అయ్యా ఆ రామచంద్రయ్య గారి వంశోద్ధారకుడు తనకు అక్కర్లేని గొడవల్లో తలదొచ్చాడన్నమాట అవునండి బాబు గారు తమరు చెప్పినట్టే ఆ చదువురాని ముద్దులకి ఏవో తప్పుడు కాగితాలు చూపించి స్థలాన్ని నొక్కేయాలని చూశాను ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో పిడుగా వచ్చి అడ్డుపడ్డాడు బాబు వాడు అడ్డుపడ్డాడు మన వాళ్ళకి దెబ్బలు పడ్డాయి మన వాళ్ళకి కింద పడ్డారు రైతులు వాడి కాళ్ళ మీద పడ్డారు నీకు బ్యాడ్ టైం వచ్చింది నార్మల్ శత్రు పక్షం కోతల కొయ్య పొలాల విషయంలో వాడు అడ్డుపడినంత మాత్రాన నాకు బ్యాడ్ టైం రావడం ఏంటి ఏమిటా ఆ సూర్యచంద్రుడు అతి త్వరలో నీకు పోటీగా ఒక ఎరువుల ఫ్యాక్టరీ పెట్టబోతున్నాట అది పెట్టాడనుకో పూరి పెట్టినట్టే ప్రతి విషయానికి ముందు అపశకునపు మాటలు మాట్లాడడం అంటే నీ నాలుక చీరేస్తాను ఇంతకే వాడు నిజంగా ఎరువుల ఫ్యాక్టరీ పెడతానాడా అన్నాడు బాబు వాడు అన్నంత పని చేస్తాడు దాంతో నీ ఫ్యాక్టరీ దివాలా ఎక్కిస్తాడు నీకు నున్నగా తిరుపతి గుండు గీస్తాడు ఒరే బతిక్కులేని మెనడు కదా అని నా ఇంట్లో ఉంచుకుంటే నా తిండి తిని నాకే గుండు అంటావురా నేను అన్నానంతే మామ కానీ ఆ సూర్యచంద్రుడు చేసి తీరతాడు అని నా గట్టి నమ్మకం ఎందుకంటే నా కన్ను ఎదిరింది కొట్టానంటే అదరటం కాదు శాశ్వతంగా మూసిపోతుంది జాగ్రత్త చూస్తుండు ఒక మంచి రోజు చూసి వాడి కబురు పెట్టి మన ఫ్యాక్టరీలో పెద్ద ఉద్యోగం ఇస్తామని ఆశపడతాం ఆ పైన మన చెప్పు చేతలో పడి ఉంటాడు ఆ సూర్యచంద్ర బాబు గారు అమ్మాయి గారు వచ్చారండి ఏమిటో మన లక్ష్యం చెప్పకుండా వచ్చావు లక్ష్మి నువ్వు డాక్టర్ చదివించడం నిజంగా నువ్వు చేసిన మంచి పని అంట ఎందుకో తెలుసా ఎందుకంటే నీ బ్యాడ్ టైం కారణంగా గబుక్కు నీ గుండె పోటు వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి పరిగెత్తక్కర్లేదు ఏమంటావు నిన్ను నోరు భయమంటాను లేకపోతే నిన్ను చంపేస్తాను దరిద్రుడా దరిద్రుడా నన్ను కాదు నిన్ను సూర్యచంద్ర మొత్తానికి నారాయణరావు గారితో నీకు రకంగా విరోధం ఆరంభమైనట్టే పెద్ద నాన్న పేదవాళ్ళని సమర్థిస్తూ వాళ్ళ మనసులతో గొడవ పడటం నేను ఎరువుల ఫ్యాక్టరీ కట్టాలనుకోవటం తప్పంటావా లేదు బాబు లేదు ఎవరి జీవితం వాళ్ళు జీవించడం కంటే 10 మంది కోసం జీవించడంలో పుణ్యం ఉంది పురుషార్థం ఉంది నీలాంటి కొడుకుని కన్నందుకు ఏ లోకంలో ఉన్నాడో నా తమ్ముడు ఎంత గర్విస్తాడు యజమాన్ గారు నందన వాళ్ళ ఆయన వాళ్ళ మామగారు అందరూ ఊరికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు లోపల మీకోసం సూర్యచంద్ర కోసం ఎదురు చూస్తున్నారు ఏటమ్మా నందన అప్పుడే బస్ టైం అయిపోయిందా అవునా పసిపిల్లలతో కాస్త ముందుగా వెళితే మంచిది మళ్ళీ ఆఖరి క్షణంలో ఇబ్బంది అవుతుందని మావయ్య గారు ఏంటి గోపాలం బాబు గారు మళ్ళీ పునర్దర్శనం ఎప్పుడో ఎప్పుడు అంటారు ఏమిటండి మన సూర్యచంద్రకి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయించండి వెంటనే కొడుకు కోడలు మనవలు నేను అంతా వచ్చేయో మీరు ఇప్పుడు బస్ స్టాండ్ కు వెళ్ళగానే పెట్టామే అనుకోండి వెంటనే తిరిగి వచ్చేస్తారా అక్క నెల రోజులుగా సాయంత్రం అయ్యేసరికి కీర్తి శరత్తులతో ఆడుకోవటం నాకు అలవాటైపోయింది ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే నాకేం తోచదక్క పోనీ మా పిల్లలిద్దరినీ మీ దగ్గరే ఉంచేస్తాం మీరు పెంచుకోకూడదు తమ్ముడు ఆయన మాట అనేది నీ మీద ప్రేమ కొద్దీ కాదు పిల్లల ఖర్చు తగ్గుతుందని ఒక అందుకు సంతోషం అక్క ఇంకా నయం తన్నే పెంచుకోమనలేదు బావగారు బయలుదేరతాం మళ్ళీ వర్జం వస్తుంది అవును ఆ రామచంద్రరావు గారు ఇంత ఆప్యాయంగా మనల్ని రమ్మని ఈ ఉత్తరం ఎందుకు రాశాడంటావు ఎందుకే ఉందండి బంగారం లాంటి మన అమ్మాయిని వాళ్ళ సూర్యచంద్రకి ఇచ్చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది అదే నిజమైతే మనం చాలా అదృష్టవంతులమండి మమ్మీ ఏమిటి మమ్మీ మన సూర్యచంద్ర బావ ఊరెళ్తున్నావా ఆ ఊరికి ఊరికే వెళ్ళడం లేదే నిన్ను మీ బావకు చూపించి ఊరించి నీ చేత అతని ముక్కుకు తాడు వేయించాలని వెళ్తున్నావు అర్థమైందా
థాంక్ యూ మమ్మీ. ఒరే అనయ్య, నువ్వు వస్తావా? నో నో, నాకు ఫైనల్ టోర్నమెంట్స్ ఉన్నాయి, నాకు రావటం వీలు పడదు. మీరు వెళ్ళండి అమ్మా. అలాగే. ఏ వెంకటలక్ష్మి, ఎవరు తెల్లారిందో లేదో గోడెక్కావు ఏం కదా? ఏముంది, పొలం వెళ్ళడానికి డ్రెస్ చేసుకుంటున్నాడు. అంతా మిక్స్. నమస్కారం బావగారు. నమస్కారం, రండి రండి. నా ఉత్తరం అందిందన్నమాట. అందింది గనకే అన్నయ్య గారు, అమ్మాయిని కూడా అంటి పెట్టుకొచ్చాం. చాలా సంతోషం. ఏమమ్మా దీప్తి, బాగా చదువుకుంటావా? ఫస్ట్ క్లాస్ గా చదువుతున్నాడు. రండి, మీ గురించి శ్యామలమ్మ గారు ఎదురు చూస్తున్నారు. పదండి పదండి పదండి. సూర్యచంద్రకి మామయ్య వారసు అవుతారు. మామ కూతురు అవుతుంది. సూర్యచంద్ర ముచ్చట పడితే పెళ్ళమయ్యే ప్రమాదం కూడా ఉంది. హలో బాబా. ఏం మరలా? మేము వచ్చి గంట సేపయింది, కనీసం వచ్చి పలకరించడం కూడా లేదు. మేమంటే అంత చిన్న చూపేమిటో? నాకు చిన్న చూపు పెద్ద చూపు అని వేరు వేరు చూపులేం లేవు. ఉన్నది ఒక్కటే చూపు, తిన్ననైనా చూపు. కాస్త ఆ చూపుతో అయినా మమ్మల్ని చూడొచ్చుగా. చూడమని నువ్వు అడగటంలో అందం లేదు, నాకు చూడాలనిపించి చూస్తేనే అందం. అబ్బా, నీతో మాట్లాడలేను గాని బావా, రాజకుమారుల్లా తయారై ఎక్కడికి బయలుదేరుతున్నావు? నేను రాజకుమారుణ్ణి కాను, రైతు కుమారుణ్ణి. వెళ్ళేది పొలానికి. బావా బావా, నేను వస్తాను. సరదాగా నన్ను కూడా తీసుకెళ్ళి బావా. చూడు మరదలా, సరదాగా నిన్ను తీసుకెళ్ళటానికి నేను వెళ్ళేది షికారు కాదు. అయినా ఆడపిల్ల ఇంటి పట్టునుంటేనే అందాం. బావలతోనూ మరదలతోనూ పొలాలమటా పుట్లమటా తిరగటం పద్ధతి కాదు. పెద్ద నీతులు చెప్తున్నాడు. నీతులు ఉండు, చెప్తాను. సమకాన ఈరాయ బారమేలదా.
విన్నారా బావగారు, కారం చేడులో ఆరుగురు హరిజనుల హత్య, దేశం ఏమైపోబోతుందో. ఆ ఏం బాబు సూర్యచంద్ర, అమ్మాయి వెంట పెట్టుకుని మీ తోటలు పొలాలు అన్ని చూపించి తీసుకొస్తున్నావా? నేనేం వెంట పెట్టుకోలేదు మామయ్య, తనే వెంటబడి వచ్చిన. అంతే మరి, నిన్ను కావాలనుకున్నది నీకు కాబోయేది, వద్దన్నా వెంటబడుతుంది. చూడు బాబు సూర్యచంద్ర, మన ఎరువుల ఫ్యాక్టరీ యజమాని నారాయణరావు గారు నీతో ఏదో మాట్లాడాలట కౌరు పెట్టారు. గొడవ పడి లాభం లేదని సంధి సంప్రదింపులకు రమ్మనుంటాడు పెదనాన్న, వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. అది కాదు బాబు, ఏది ఏమైనా ఒక పెద్ద మనిషి మాట్లాడాలని కౌరు పెట్టినప్పుడు కాదనడం సభ్యతగా ఉండదు. ఓసారి వెళ్ళిరా. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తాను. రావయ్య సుచంద్ర, రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చో, కాఫీ తీసుకుంటావా, పాలు తీసుకుంటావా, చల్లటి మజ్జిగ తీసుకుంటావా? నేను వచ్చింది మీ అతిథి మర్యాదలు అందుకోవటానికి కాదు, ఎందుకు కబురు చేశారో తెలుసుకుందామని వచ్చాను. అందుకే అయ్యాను అంటే నాకు అంత ఇష్టం. ఉన్న విషయం కుండ బదులు కొట్టి చెప్పేస్తావు. అసలు నీ గొప్పతనం మా విషయానికి వచ్చే, లేకపోతే సూర్యచంద్రలో సూటి బయటకు వచ్చేస్తాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావు, అది అలా కాసేపు మూసించు. చూడవయ్య సూర్యచంద్రం, తాతల నాటి నుంచి మనం కావలసిన వాళ్ళం. చిన్న చిన్న పంతాలు పట్టింపులుంటే ఒకళ్ళకొకళ్ళు సర్దుకుపోవాలి. అదే మీ తాతల నాటి రోజుల్లో అయితే చూడండి, తాతల గొప్పలు చెప్పుకుంటూ తాత చరిత్రలు తెలుసుకుంటూ టైం వృధా చేయటం నాకు ఇష్టం లేదు. అసలు విషయం ఏంటో చెప్పండి. మరేం లేదు బాబు, నువ్వు కూడా ఏదో ఎరువుల ఫ్యాక్టరీ పెడదామనుకుంటున్నావని విన్నాను. కుర్రవాడివి, ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలు పెట్టుకుని ఎక్కువ రావడం కష్టం. అనవసరంగా అలాంటి ఇబ్బందులు పడ్డం ఎందుకు? నా ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది, నీలాంటి యోగ్యులు లేక ఆ పోస్ట్ అలాంటి. నెలకు 3,000 రూపాయలు జీతం తీసుకుని దర్జాగా నా ఫ్యాక్టరీ నీ ఫ్యాక్టరీగా చూసుకో. చూడండి నారాయణ రావు గారు, శక్తి లేనివాడు చేత కానివాడు మీరిచ్చే ఉద్యోగాన్ని ఆనందంగా అందుకోవచ్చు, కానీ నాకు అవసరం లేదు, ఇష్టం లేదు. మరొకరి చేతి కింద తల వంచుకుని బ్రతికే మనస్తత్వం కాదు నాది. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నలుగురికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం. అయితే తప్పనిసరిగా నాకు పోటీగా ఫ్యాక్టరీ పెడతానంటావు? ఫ్యాక్టరీ పెడతాను, అది నీకు పోటీ అయితే నీ దురదృష్టం. కనీసం మన పోటీ వలనైనా పేదవాళ్ళకు ఉపకారం జరిగితే అంతే చాలు. వస్తా. మామయ్య వాడు వెళ్ళిపోయాడు, నేను నోరు తెలుస్తాను. ఇక నీకు బ్యాక్ టైం వస్తుంది, నాకు ద్రోహపడింది, కారణం నా కన్నీరింది. ఏమంటావు? ప్రస్తుతం వాడిని ఏమీ చేయలేకపోయినా నిన్ను మాత్రం చాలా చేయగలను. సింపుల్ గా నీ చేయి విచ్చేయగలను, శాంపుల్ గా నీ కన్ను పొడి చేయగలను. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నానా, సూర్యచంద్ర గారిని ఎప్పుడూ చిన్నప్పుడు చూశాను, ఆయన మాటలు వింటుంటే ఎంత ఉన్నతంగా ఎదిగిపోయారా అనిపిస్తోంది. ఆ వ్యక్తిత్వం, ఆ సంస్కారం అడ్డమైన కదా, నా ముందు పోతే నా గొడ్డు మండుతుంది. నా కూడా మనలో గొప్పతనం లేకపోయినా కనీసం ఎదటి వాళ్లలో ఉన్న గొప్పతనైనా గుర్తించగలగాలి, అది కనీస సంస్కారం అనిపించుకుంటుంది. మామయ్య, అటు వాడు నీకు అంటకెత్తర చదవలేడితే ఇటు నీ కూతురు నీకు గుండు గీసే కార్యక్రమానికి మంగళకెత్తి నోరుతుంది. ఇక నీకు తిరుపతి గుండు ఖాయం. నా చేతిలో నీ చావు ఖాయం. మరొకరి చేతి కింద తల వంచుకుని బ్రతికే మనస్తత్వం కాదు నాది. నిలబడాలి, నలుగురికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం. టెలిగ్రామ్ సార్. ఎక్కడి నుంచి బాబు ఆ టెలిగ్రామ్? అక్కా బాబుకి కార్ యాక్సిడెంట్ అయిందట పెదనాన్న, హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నారట. బాబు వెళ్ళిపోయావా బాబు, ఈ ముసలి వయసులో నాకెంత అన్యాయం చేసి వెళ్ళిపోయావా బాబు? తమ్ముడు ఆయన చేతి నందుకుని ఆయన వెంట నడిచే నేను ఆయన వెంటే పోతున్నానరా, కానీ కానీ నా బిడ్డల నాదుల్ని చేసిపోతున్నానరా. అలా మాట్లాడక, నేనుండగా కీర్తి శరత్తులు ఎప్పటికీ అనాథలు కాదు, వాళ్ళకి నేనున్నానక్క, నేనున్నాను. నాకు తెలుసు తమ్ముడు, నీ మాట నీ మనసు నాకు తెలుసు, అందుకే నా బిడ్డల్ని నీ చేతుల్లో పెట్టిపోతున్నానరా. ఇప్పుడు ఆ చచ్చిన దాని పిల్లల బాధ్యత సూర్యచంద్ర నెత్తిన వేసుకున్నట్ట. అతను తాళి కట్టిన మరుక్షణంలో మన అమ్మాయి ఇద్దరు పిల్లలకి తల్లి అవ్వాలి, వాళ్ళ ఆలనా పాలనా చూస్తే ఇది ఆయాలా బతకాల్సి వస్తుంది. అందుకే సంబంధం జరగడానికి వీల్లేదు. అవునా, ఆ పసిపిల్లలిద్దరిని అతను చంకనేసుకుని తిరుగుతుంటే మన చెల్లెమ్మ అతనికి సేవలు చేయాల్సి వస్తుంది. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ అమ్మాయికి ఏం వెతకక్కర్లేదు,
మిలిటరీలో పనిచేస్తున్న రాజారావు ఉన్నాడు. వాడికి లక్షలాస్తుంది, లక్షణమైన ఉద్యోగం ఉంది. నేను ఒక్క మాట చెప్పానంటే చాలు, మాట్లాడకుండా చెల్లా మెళ్ళ మంగళసూత్రం కట్టేస్తా. సూర్యచంద్ర, ఫ్యాక్టరీ ఎంత దూరాతున్నావు? రోజు ఆ కొండ దిగి రావాలి. పర్వాలేదమ్మా, ఫ్యాక్టరీ ఊళ్ళో కట్టడానికి వీల్లేదుగా. అదే నాన్న, ఈ ఫ్యాక్టరీకి కీర్తి పేరే పెట్టాను. కొబ్బరికాయ కూడా దీని చేతే కొట్టించాలనుకుంటున్నాను. చాలా మంచిది నాయన. ఈ పిల్లలతో పాటే ఫ్యాక్టరీ రోజు రోజుకి పెద్దదవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. పరీక్ష బాగా రాశారా? నాకంటే వాళ్ళు బెటరు. చారమ్మాయి, నువ్వు పరీక్షలు రాయటేంటి? కబీరు, అమ్మాయిని తీసుకొస్తానన్నావు ఎదురా? అమ్మాయే అదేమిటి అమ్మమ్మ అలా అంటావు? అదిగో ఆ అమ్మాయే పూజ. పూజ కమ పూజ, ఈయన మా తాతయ్య గారు. నమస్కారం అండి. మంచిదమ్మా, మీ శంకరమ్మావ అత్త అంతా బాగున్నారా? దేర్ ఓకే. పూజ, ఈవిడే మా అమ్మమ్మ, ఈయనే మా డైరెక్ట్ అంకుల్. హలో, ఐఎమ్ పూజ. హలో. అదేంటి అంకుల్ తను సెకండ్ ఇస్తుంటే నువ్వు పుచ్చుకోవే? కార్లు అంతా మీ గురించే చెప్పారు పిల్లలు. గ్లాడ్ టు మీట్ యు. కీర్తి, శరత్, నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను పెదనాన్న. మంచిది బాబు. వస్తానమ్మా. నేను కూడా వస్తాను. బాయ్. కమ్ ఆన్ పూజ. అమ్మ బాబు, ఎవరో ఆడపిల్లు వస్తుంది అనుకుంటే ఏలకి తోక జడలతో మొగరాళ్ళలాగా వచ్చింది. ఇది మనకు పోటీ కాదే, ఇది మనకు పోటీ కాదే. ఇది సంక్రాంతి రోజులు కావే గంగి రద్దు వచ్చింది. ఎప్పుడనుకున్నావు తనకి తానే భూలోక రంభని ఫీల్ అయిపోయే శాంతి పక్కింటి వాళ్ళ అమ్మాయి వెంకటలక్ష్మి. ఎలాగైనా సరే సూర్యచంద్రుని పెళ్లి చేసుకోవాలనే జయంతో జీవితం గోడ మీదే గడుపుతుంది. పాపం గోడ కూడా కుంగిపోయింది. కీర్తి, నువ్వు డాక్టర్ వృత్తిరీత్యా యథాశక్తి మనుషుల ప్రాణాలు తీసి జనాభా సంఖ్య దేశానికి మేలు చేస్తావు. మీ ఫ్రెండ్ జ్యోతిష్యం బాగా తెలుసా? మా చుట్టాల అమ్మాయి పూజ. జ్యోతిష్యం చాలా బాగా తెలుసు. మా ఇంట్లో అందరూ చెప్పించుకుంటున్నా. పూజ పూజ, నాదే కూడా చూడవా? నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది నీ అమ్మ నన్ను నువ్వు ఆయన పెట్టి ఉన్నారని. ఆహా, ఎంత నిజం, ఎంత నిజం. అమ్మ నాయన నిజమే, నా మొహం చూస్తేనే ఇంత బాగా చెప్పావు. కుజుడు బుధుడిలోకి చేరాడు. దాంతో వాడికి అక్కడ ప్లేస్ లేక, అదే స్థానం లేక, అసలు విషయం ఏమిటంటే కళ్యాణ్ రేఖ సర్రి గుడ్రా మలిసిపోయింది. పెళ్లి కోసం ఆ రేఖ మెలిగా తిరిగిపోతుంది. నాకెవరితో పెళ్లి అవుతుందో చెప్పగలవా? నీకు భర్తగా వచ్చేవాడు మామూలు వాడు కాదు. సూర్యుళ్లాగా వెలిగిపోతూ ఉంటాడు, చంద్రుడంత అందంగా ఉంటాడు. సూర్యుల్లాగా, చంద్రుల్లాగా, సూర్యచంద్రులు కలిసినంత కలర్ఫుల్ గా ఉంటాడు. కాకపోతే కాకపోతే ప్రస్తుతం అతను తపస్సులో ఉన్న విశ్వామిత్రుడు పోజులో ఉన్నాడు. నీ సాయశక్తులు ఆ ప్రయత్నించి అతని తపోభంగం చేయాలి. నాకు వంట చేయడమే రాదు, తపోభంగం చేయాలి. అది పిండి వంట కాదు, కుంపడి దగ్గర కూర్చుని చేయడానికి. దానికి ఒక పద్ధతి ఉంది. నువ్వు మోడర్న్ గా తయారై ఆ మునీశ్వరు మీద పడి నీ వంపు సొంపులతో అతన్ని వల్లో వేసుకోవాలి. డార్లింగ్ డేర్ అని కూడా పిలవడం ప్రారంభిస్తే మంచిది. ఇటు చూడు, ఎవ్వరూ లేకుండా చూసి ఒకే ఒక్క. అయితే రేపు నుంచి అదొక ఉద్యోగంగా పెట్టుకుని నీ సాయశక్తులా కృషి చేశావంటే విజయం నీదే. ఎవరు? వెంక
ఏంటి ఇలా తయారు చేశావ్ మేకాసే ఈ అందం అలంకరణ ఏంటా చేస్తున్నావ్ లైక్ చేసు పట్టుకోవాలి మీరు యూ ఐ లవ్ యు డార్లింగ్ ఐ వాంట్ టు మ్యారీ యు నిజంగా మర్చిపోయిందా మర్యాదస్తులు ఇంటి ఆడపిల్లవి ఐచ్చ ముదిరిపోయిందా ఈ పిచ్చి వేషాలు ఏమిటి వెరీ బాగుడు ఏమిటి వెరీ కదండి లవ్ లవ్ ఆల్ రైట్ మరోసారి ఇలాంటి వ్యర్థ వేషాలు వేసావంటే పళ్ళురాలు కొడతాను ఓడ చాటం దాక్కున్న వాళ్ళు బయటికి రండి కమాన్ అంకుల్ పూజ ఆఫీస్ రూమ్ లోకి రా దేనికి రా చెప్తాను పూజ తల్లి అక్కడికి వెళ్ళి నీ జాతకం చూసు పేడబొమ్మలా ముస్తాఫ్ చేసి నా మీద కుసుగొలిపింది నువ్వే కదూ తను సరదా పడితేను తను సరదా పడితే పోయి బోర్లా పడమను అంతేగా నా మీద పట్టం దేనికి ఇంకోసారి ఇలాంటి కోతి చేసులు చేశావంటే నేను ఊరుకోను ఏమండి కోతులు ఇలాంటి చేసులు చేస్తాయండి ఏమిటి అర్థం లేని మాటలు ఇక మీదటి వెంకట లక్ష్మణ్ని సుబ్బలక్ష్మణ్ని ముస్తాఫ్ చేయటం మానేసి బుద్ధిగా ఉంటాం నేర్చుకో నాకు ఘన కోపం వచ్చిందంటేనా దూర్వాసుడైపోతారు ఏం కుసా అదే నేనే కుయ్యలేదండి ఇక ముందు ఎప్పుడు కుయ్యండి మీ మీద ఉట్టండి ఆల్ రైట్ చిన్నపిల్లవు కాబట్టి ఈసారి కుదిలేస్తున్నాను గెలవట్ రంగయ్య ఆ మధ్య మీ అమ్మాయి కుంట్లో బాగాలేదన్నావు ఇప్పుడు ఎలా ఉంది తమరు ఇచ్చిన డబ్బుతో పట్టణం తీసుకెళ్లి డాక్టర్ని చూపించాలండి తమ రైవల్ల కులాసాగా ఉందండి బాబు వస్తాను బాబు ఎరా రాముడు మీ చెల్లికి సంబంధం కుదిరిందా అంతా కుదిరిపోయినట్టే బాబు కాకపోతే 1116 కట్నంగా అడుగుతున్నారు దాన్నే ఉంది మెచ్చుకో నిజంగా మీరు మా పాలిటి దేవుడు బాబు వెళ్ళు ఎలవయ్యా 20, 21, 22, 23 ఏమిట్రా వర్కింగ్ టైం లో వ్యసనంతో బయటకు పోతుంటే నువ్వు లెక్కలేస్తున్నావేంటి మామా అయిపోయింది అంత అయిపోయింది మన ఫ్యాక్టరీ దివాలా అయిపోయింది నేను చెప్పినట్టు నీకు బ్యాడ్ టైం వచ్చింది ఇంకా చంకలో ఫైల్ ఎందుకు చింపేసి చలిబం తీసుకో ఒరేయ్ నువ్వు చెప్పదలుచుకున్న విషయం ఏంటో చెప్పు అంతేగాని నాకు బ్యాడ్ టైం అని నా గుండని శుక్రపక్షలా కూతురు కూర్చోమంటే నీ ఎముకలు ఎరువులు చేశాక మామా మన ఫ్యాక్టరీ కూలీలు రోజుగా దారు చొప్పున పరిమానేసి ఆ సూర్యచంద్ర ఫ్యాక్టరీ చేరిపోతున్నా వాళ్ళకేం పోయే కాలం వచ్చిందిరా నా అంచనా ప్రకారం నా కన్ను అదుగుతుంది గనక పోయే కాలం వచ్చింది వాళ్ళకి కాదు నీకు ఆ సూర్యచంద్ర కూలీలకు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్ట వాళ్ళని ఎంతో ప్రేమతో ఆదరంతో చూస్తున్నట్ట పైగా త్వరలో పురుగు మందుల ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నట్ట దాంతో నువ్వు నేను కూడా అక్కడ వర్కర్స్ గా చేరిపోవాల్సిందే మా అక్కడ ఏ బస్తాను మోస్తూ గబుక్కుని గుండెపోటు వచ్చి పడిపోయినా పడిపోగలవు ఎందుకనే మంచిది ఆ వీళ్ళ మా సాయంకాలం నా పేరరాశి ఒరే ముదనిష్టపు వార్తలు పట్టుకొచ్చి చెప్పడమే కాకుండా నా చావును గురించి కూడా కళ్ళకంటున్నావు అన్నమాట ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నిన్ను చంపేస్తాను మిమ్మల్ని ఈ పెరట్లోకి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఎందుకు పూజా ఒకసారి పైకి చూడండి అక్కడ కాదు ఇక్కడ పక్కింటి మామిడి చెట్టు బ్రహ్మాండంగా కాయలు కాస్తాయి ఏమంటావు ఏమంటానా అవి మనం తినాలంటాను అవి కోస్తే తిడతారేమో ఏసారు నేను రహస్యంగా గోడెక్కి కాయలు కోస్తాను మీరు గబగబా ఏరేయాలి తర్వాత మనం డావ మీదకి పోయి ఉప్పు కారంతో తిని ఎంత గొప్ప ఐడియా పూజ అసలు నీకు ఇంత మంచి ఐడియా ఎలా వచ్చింది పూజ ఏమిటి అచ్చచ్చు ప్రశ్న మనకి ఐడియా వచ్చింది అమలు జరుపుతాం కమ్ ఆన్ అవును దూరంగా ఆఫీస్ లో ఏమో ఫైల్స్ చూసుకుంటున్నా లే ఇక్కడికి రాలే ఓ గుడ్ ఆయన అలా ఫైల్ చూసుకుంటాను బాగుపడతాడు మనం ఇది చూసుకుందాం కమ్ ఆన్ పట్టుకో కాయి బ్రహ్మాండంగా ఉంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అది నా కాలు పట్టుకో చాలా ఉత్సాహంగా ఉంది తొందరగా రా పూజ రా పూజ రా
అంతా చూశాను ఒకసారి ఆఫీస్ రూమ్ లోకి రా దేనికి డోంట్ టాక్ నా చెప్తాను ఆటలకైనా అల్లరికైనా కొన్ని హద్దులు ఉంటాయి తెలుసా ఈ ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని ఆవిషయమైన తెలుసా తెలుసండి తెలిసే ఎల్లరంతా చేస్తున్నావు అన్నమాట గోడ దూకి పక్క వాళ్ళ ఇంటికి ఒక తరపుడు కాయలు కొట్టడం దొంగతనం కుక్క వెంటబడితే వదిలించుకుని గోడ దూకటం అల్లరితనం అవునా నీ చేష్టలు చర్యలు చూసి పిల్లలు కూడా రేపు నీలాగే తయారవుతారని తెలిసి కూడా నిన్ను క్షమించడం నా బుద్ధిలేనితనం అవుతుంది నీలాంటి మనిషి చుట్టుపక్కల ఉంటే సక్రమంగా పరిగవలసిన వాళ్ళు కూడా అడ్డదారులు తొక్కుతారు అందుకని అందుకని నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా వద్దండి ప్లీజ్ నేను ఇంకెప్పుడు అల్లరి చేయను మంచి పిల్లలాగా బుద్ధిగా ఉంటాను మీరు చెప్పినట్టు వింటాను నన్ను మాత్రం ఇంట్లోంచి పంపించొద్దండి నేను చేసిన తప్పుకి గుంజులు తీస్తాను ఎన్ని గుంజులు తీయమంటారో చెప్పండి నువ్వు ఎన్ని గుంజులు తీసినా బస్కెళ్ళి తీసినా నేను తీసుకోబోయే నిర్ణయం మారదు దట్సాల్ అంకల్ పూజని ఇక్కడి నుంచి పంపించొద్దు అంకల్ అవును అంకల్ పూజ మాతో పాటు ఇక్కడే ఉండాలి అంకల్ అంకల్ ప్లీజ్ మా కోసమైనా పూజని ఇక్కడే ఉంచా అంకల్ అవును అంకల్ ఆల్ రైట్ అలాగే చూడు పూజ ఈ పిల్లల కోరిక నేను ఎప్పుడూ కాదనలేదు అందుకే ఈసారికి నేను క్షమిస్తున్నాను థ్యాంక్ యూ అంకల్ వెరీ గుడ్ అంకల్ వెరీ గుడ్ అలాగా అదరు కూడా నేను చూస్తాను ఓకే థ్యాంక్ యూ ఏంటమా ఏదో జరగకుండా చూస్తానంటున్నావు ఏమిటది సూర్యచంద్ర తన ఫ్యాక్టరీకి ప్రభుత్వం నుంచి సబ్సిడీ సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడట అతనికి సబ్సిడీ ఇస్తే మన ఫ్యాక్టరీకి కష్టం నష్టం కూడా అందుకని అతనికి సబ్సిడీ రాకుండా చేయాలి తీవ్రంగా ఆలోచిస్తుంటే అతనికి సబ్సిడీ వస్తుందని మనకి కష్టం నష్టం వస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎడతెరిపి లేకుండా నా కన్ను ఎదురుతుంది కనుక చూడు ఆ సూర్యచంద్ర చేతిలో నీకు గుండు ప్రాప్తి తప్పదు నా ఆఫీసులో నా ఎదురుగుండా కూర్చుని నాకు సర్వమంగళం అంటావు నా దరిద్రుడని చూస్తుండు హైదరాబాద్ లో మంత్రి గారి పియతో ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యచంద్రకి సబ్సిడీ రాకుండా చేస్తాను ఈ దెబ్బతో ఫ్యాక్టరీ మూసపడేటట్టు చేస్తాను కళ్ళజోడు ఇక్కడ పెట్టాను చెప్పమ్మా ఏమి తాతయ్య కళ్ళజోడు కోసం వెతుక్కుంటున్నారా అవునమ్మా భారతం పారాయణం చేద్దామని తాతయ్య గారు చదివితే ఎంత పుణ్యం వస్తుందో వింటే కూడా అంత పుణ్యం వస్తుంది నేను చదువుతాను మీరు వినండి అలాగే నువ్వు వెతుకుతున్నది నీ జేబులోనే ఉందమ్మా ఏంటి పెద్ద నాన్న ఇప్పుడు శ్లోకం చదివింది ఈ కోతి పిల్లనా అదే మాట్రా అబ్బాయి కోతి పిల్ల కాదురా కోకిల పిల్ల ఎంత తీగా పాడింది నిజంగా పూజ ఆ పద్యం చదువుతూ ఉంటే మారువేషంతో విరాటరాజు కొలువులో ఉన్న ద్రౌపది నా కళ్ళకు కనిపించిందమ్మా సర్లే పెద్ద నాన్న నువ్వు అమ్మాయి ఇలా పొగట్టం మొదలెడితే ఈ కోతి పట్టపగ్గాలు లేకుండా పిల్లలతో కలిసి ఇల్లు పీకి పందిరేస్తుంది అన్నట్టు పెద్ద నాన్న సబ్సిడీ విషయం గవర్నమెంట్ ఆఫీసులతో మాట్లాడటానికి నేను హైదరాబాద్ పెడుతున్నాను రెండు మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను మంచిది నాయన వెళ్ళిన పని జయప్రదంగా ముగించుకుని తిరిగిరా వస్తానమ్మా వస్తాను తాతయ్య స్టాప్ మై డియర్ చిల్డ్రన్ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే దేశానికి స్వతంత్రం వచ్చినట్టే మనకి మన ఇంటికి స్వతంత్రం వచ్చింది దొరలు వెళ్ళిపోవడం వల్ల దేశానికి
దూరవాసుడు వెళ్ళిపోవడం వల్ల మనకి స్వతంత్రం వచ్చిందన్నమాట. సో మనం ఇప్పుడు ఎక్కడ ఎగిరినా, ఏమి గంతులేసినా, చెట్లెక్కినా చెట్లు దిగినా, గోడలెక్కినా గోడలు దిగినా, అరవటానికి కలవటానికి ఆ దుర్వాసుడు లేడు. అందుకని మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. తయారు చేసే ఎరువుల శాంపుల్స్ ని పరీక్షించడం జరిగింది. అవి చాలా హై క్వాలిటీలో ఉన్నట్టు, కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ చాలా రీజనబుల్ గా ఉన్నట్టు మా సర్వేలో తేలింది. సో తప్పకుండా సబ్సిడీ మీకు గ్రాంట్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం కొంచెం చేయూతనిస్తే మాలాంటి చిన్న ఫ్యాక్టరీలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. సార్, ఒకే చోట రెండు ఫ్యాక్టరీలకు లైసెన్స్ ఇవ్వడానికి వీలు లేదు అంటారు. మరి మా ఊళ్ళో ఒక ఫ్యాక్టరీ ఏమో లక్ష్మీ ఎరువుల ఫ్యాక్టరీ గురించి మీరు అడగడం, వాళ్ళ ప్రొడక్ట్స్ లో చాలా కల్తీలు ఉన్నట్టు, ఆ ఫ్యాక్టరీ విషయంలో చాలా మిస్చీఫులు జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే నిజమైతే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ కావచ్చు. అప్పా, ఇంత మంచి శుభవార్త ఈ మధ్యకాలంలో ఎన్నడూ వినలేదు సార్.
రోజులు భలే సరదాగా గడిపావులే. అవును, అన్ని రోజులు ఇలాగే ఉంటే బాగుంటుంది పూజ. అసలు మనం చెయ్యందంటూ ఏమీ లేదుగా. మనం చెయ్యింది ఇంకొకటి ఉంది. ఏమిటది పూజ? అదే పైన మేడ మీద ఏసీ గదులు, ఒక్క రాత్రైనా ఒళ్ళు తిరగకుండా నిద్రపోవాలి, అప్పుడే మన జీవితాశయం నెరవేరినట్టు. అయ్య బాబోయ్, ఆ గదిలో పడుకున్నట్టు మావయ్యకి తెలిసింది. మావయ్య ఆవకాయ. ఆ దుర్వాసుప్రపడే రాడు గాని, ఇదిగో ఆయన వస్తేసరికి పక్క సర్ది పారిపోదాం. మరి ఎప్పుడు పడుకోవడం? ఈ రాత్రికే. కబీర్, నువ్వు జీప్ తీసుకుని ఇంటికెళ్ళి పొద్దునే వచ్చి. గుడ్ నైట్. ఏమిటి బాబు, అనుకున్న దానికంటే ముందే వచ్చేసావు. వెళ్ళిన పని అయిందా? అయిపోయిందమ్మా, ఇక అక్కడ ఉంటాం అనవసరం అని బయలుదేరి వచ్చేసాను. మరి భోజనం? పంచేసి వచ్చానమ్మా, నేను నిద్ర వస్తుంది, పడుకుంటాను. సరే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? వీటికి మాటలు నేర్పారు? వాట్ ఈస్ దిస్? నేను రెండు రోజులు ఊళ్ళో లేకపోయేసరికి ఇల్లంతా జూలా తయారైంది. ఏమిటి దీనికంతటికీ కారణం? ఆ కోతిపిల్ల పూజ అయి ఉండాలి. కోతి అనగానే కోతి కనిపించింది ఏమిటి? సింహం అంటే సింహం కనిపించేదేమో. అలాంటి ఇడియట్, నీ ముఖానికి తోడు డోన్ చేస్తే బోర్డు ఒకటి. నా రూమ్లోకి నేను వెళ్ళకూడదా? అరే, ఈ పిల్లలు నా రూమ్లో చేరినట్టున్నారే. వీళ్ళు ఇక్కడ చేరారన్నమాట. రాత్రి మీరు రారు కదా అని సరదా ఏసీ గదిలో పడుకున్నాం. మీ అనుమతి లేక పడుకోవడం తప్పేననుకోండి. మీరు ఎన్ని గుంజలు తిమ్మ నన్ను తీస్తాను. పిల్లల బదులు కూడా నేనే. నేను నిన్ను పిలిచింది గదిలో పడుకున్నందుకు కాదు. ఇంతకాలం నువ్వు మా ముందు ఎందుకు నాటకం ఆడుతున్నావో తెలుసుకోవడానికి. నాటకమా? నేనా? అవును, నీ వయసు దాచిపెట్టి ప్యాంటు షర్టు కళ్ళజోడుతో చిన్నపిల్లల పసిపిల్లలతో కలిసి చిందులేస్తూ ఇంతకాలం మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? నేనెవరిని మోసం చేయలేదు. అన్నారు అమ్మా నాన్న లేనిదాన్ని, అండా ఆధారం లేనిదాన్ని కనుక నా జాగ్రత్త నేను తీసుకున్నాను. చూడండి, కాపుకొచ్చిన పంటకి కంచి కానీ బయట వేసిన కన్యకు కాపలా కానీ లేకపోతే ఈ లోకంలో చాలా ప్రమాదం అండి. నాకెవరూ లేరు. నా వయసు, నా ఆడతనం నాకెలాంటి కష్టమైనా తీసుకురావచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నా? అనుభవం నేర్పిన పాఠం ఉందిగా. అంటే? ఒకసారి గాయత్రి అంటే తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. దిక్కు లేని దాన్నని, ఒంటరి దాన్నని తెలుసుకుని ఒక చీకటి వేళ నా మీద అత్యాచారం చేయబోయాడు. భగవంతే దయవల్ల తప్పించుకుని బయటపడ్డాను. పూజ, కొత్త ఊరు, కొత్త ఇంటికి, కొత్త మనుషుల మధ్యకి రాబోతున్నానని తెలుసుకున్నాను. నా వయసు దాచుకోవాలనుకున్నాను. ప్యాంటు షర్టుతో చిన్నపిల్లలా కనపడితే నాకు ఎలాంటి ప్రమాదం ఉండదనుకున్నాను. అందుకే అలా తయారయ్యాను. ఇప్పుడు చెప్పండి సూర్యచంద్ర గారు, నేను చేసింది మోసమా? నేను ఆడింది నాటకమా? తెగిన గాలిపటం లాంటి నాకు మీ ఇంట్లో పసివాళ్లతోనూ పెద్దవాళ్లతోనూ తెలియని అనుబంధం పెరుగుతోందని ఆనందపడ్డాను. అది కాదని తెంపుకొని వెళ్ళిపోమ్మని శాసిస్తే వచ్చక తప్పదు. పూజ, నా పేరు గురించి తెలుసుకున్న నువ్వు నా మనసు గురించి పూర్తిగా తెలుసుకోలేదనుకుంటాను. పరిస్థితుల బట్టి మండిపడ్డా. మంచితనాన్ని చూసి మనసు పడతాను. చూడు, నీ కథ విన్నాక, నీ గురించి తెలుసుకున్నాక నేను నీకు అండగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఎంతకాలమైనా ఇంట్లో ఉండొచ్చు. ధర్మంగా ఉండడం, దానంగా తినడం నాకు ఇష్టం లేదు. మీ ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. ఉద్యోగం చేస్తూ హక్కుతోనూ అధికారంతోనూ ఉండాలంటావు. ఆల్ రైట్, ఈ రోజు నుంచి నిన్ను నా సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. మీ సెక్రటరీగా మొదటి బాధ్యత ఏమిటండి? ఆ కనుపాపల్ లాంటి కీర్తిని శరత్ని కళ్ళలో పెట్టుకుని చూసుకోవటం
నేను చెప్పిన పని మాట్లాడకుండా చేసుకుపోతాం. ఈ రోజు నుంచి నువ్వు చీర కట్టుకునే కనిపించాలి. నేనా? అది కాదండి. నేను బాస్ని, నువ్వు సెక్రటరీవి. నేను చెప్పినట్టు వినకపోతే నీ ఉద్యోగం ఊడిపోవటం ఖాయం. థ్యాంక్ యూ పూజ. అందమైన అమ్మాయికి చీర మరింత అందాన్ని ఇస్తుంది. ఈ విషయం నాకు నిన్న రాత్రి అర్థమైంది. పూజ, అందమైన అమ్మాయికి చీర మరింత అందాన్ని ఇస్తుంది. ఈ విషయం నాకు నిన్న రాత్రి అర్థమైంది. కోనసీమా మగాణి చీర కట్టే పల్లె సీమా గోదారి చీర కట్టే కోనసీమా మగాణి చీర కట్టే పల్లె సీమా తులసిక్కు పొంగున వయసంత దాచిన వైనమేమే పయ్యారి భామా
పూజ లేదండి ఏ నేను పూజని కాదంటావా అయ్యో మాతో మాతో అయ్యో గోరం ఏమిటి గోరం నేను చీర కట్టుకోవడా కాదు పూజని సందంగా ఉంటుందని నాకు తెలియకపోయింది ఓరి దేవుడా ఓరి నాయనా నువ్వు సందంగా ఉంటే నాగా దేవైపోవాలి నా పని అయిపోయింది అయ్యో అమ్మా ఏంటమ్మా ఏం జరిగింది అలా మెట్ల మీద పడిపోయావు ఏంటి ఏంటమ్మా ఏం జరిగింది అచ్చంగా మహాలక్ష్మిలా ఉన్నావమ్మా చీరలోనూ బుట్టలోనూ చూస్తుంటే దేవుడి దగ్గర వెలిగించిన దీపంలా ఉన్నావు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి పూజ చీర కట్టుకునే ఉండాలి అవును పూజ చీరలోనే బాగుంది వెళ్ళమ్మా తాతయ్య గారి ఆశీర్వచనం తీసుకో పూజ పేరుకు తగ్గట్టుగానే ఆ చీర కట్టులో ఎంత పదంగా ఉన్నావమ్మా ఇంతకాలం ఆ దుస్తుల్లో మబ్బుల చాటున చందమామలా ఉండిపోయినా ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా ఈనాడు వాటమిరగని ఈ నారాయణరావు మొట్టమొదటిసారిగా సూర్యచంద్ర చేతిలో దెబ్బతిన్నాడురా వాడికి గవర్నమెంట్ సబ్సిడీ శాంక్షన్ అవటమే కాకుండా నా ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యింది ఇది నా పరువు ప్రతిష్టలకే పెద్ద అవమానం చూస్తూ ఉండు శత్రువుగా సాధించలేని మిత్రుడిగా సాధించవచ్చురా అవతల మనిషిని దెబ్బతీలేనప్పుడు ఆ మనిషిని మన మనిషిగా చేసుకుంటే మనకు అపోషణే ఉండదు కానీ సూర్యచంద్రుని నయానా భయభూతో నువ్వు లొంగ తీసుకోలేవు అవసరానికి పాండవులంతటి వాళ్లే భార్యను జూతంలో పడ్డారురా అలాంటిది నా అవసరానికి నా గెలుపుకి కన్న కూతురునైనా సరే ఎరగా వేస్తాను ఓణి నా గుప్పిట్లోకి లాక్కుంటాను చూస్తుండు కయ్యాన్ని వియంగా మార్చి నేను అనుకున్నది ఇష్టిస్తాను గెలుపు నాది అనిపించుకుంటాను మందు మీద మా మాంగాడు మాట అన్నాడు వాడి కూతుర్ని అదే నా లవ్ని ఆ సూర్యచంద్రకిచ్చి పెళ్లి చేస్తాడు అయితే ఏం చేద్దాం ఏం లేదు వాడు ఫ్యాక్టరీ నుంచి కొండదాటింటి కూర్చో లోపల సఫా చేయాలి హలో ఎమ్మెల్యే ఆదిశేషయ్య గారా మా ఫ్యాక్టరీకి అర్హత ఉంది కనుక సబ్సిడీ వచ్చింది ఇందులో నా గొప్పతనమే ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో థ్యాంక్ యూ వెరీ మచ్ వద్దుపోయింది కబీర్ నేను ఇంటికి వెళ్తాను నువ్వు మాట్లాడు హలో ప్రయత్నించినా మంచి నేను చేయలేదు బాబు దేవుడు ఇవ్వలను క్షేమంగా ఉన్నావు అంతే చాలు కన్ను అదిరినప్పుడు అనుకున్నాను పని అవదని మళ్ళీ ప్రయత్నిద్దాం గురు సరే అలాగే నువ్వు పోయిరా అలాగే బాస్ అయ్య గారు బాబు గారు వచ్చారు నమస్కారం రావచ్చు నమస్కారం నారాయణరావు గారు రండి కూర్చోండి రై అయ్య గారికి కాఫీ పట్రా మీరు రావడం చాలా ఆనందకరమైన విషయం మీకు ఆనందకరమైన విషయం నాకు అవసరమైన విషయం అందుకే రాక తప్పలేదు బాబు గారు అదేమిటండి మీరు కబురు చేస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదా నేను సుఖం అనుకోండి కాకపోతే ఆడపిల్ల తండ్రిని అబ్బాయిని అడగడానికి నేనే రావడం సాంప్రదాయం సరే అనుకోండి అబ్బాయిని అడగడం అంటున్నారు అదే అరే ఏమీ తెలియనట్టు అడుగుతారని రామచంద్రయ్య గారు మా అమ్మాయి లక్ష్మిని మీ సూర్యచంద్రకిచ్చి పెళ్లి చేయాలని నా సంకల్పం ఈ ఊళ్ళో మీది మాదే పెద్ద కుటుంబాలు మన ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడితే ఊరంతా ఒకే చెట్టు నేను ఉన్నట్టు మన నేను సుఖంగా ఉంటారు నిజమే అనుకోండి పెళ్ళనే దానికి కావలసింది పెద్దవాళ్ళ అభిప్రాయాలు కాదు చిన్నవాళ్ళ ఇష్టాయిష్టాలు సూర్యచంద్ర ఏమంటాడో మీరు ఒప్పుకుంటే అతను కాదంటాడా కావాలి అబ్బాయిని కూడా ఒకసారి కలుసుకుంటాను ముందు మీరు ఒప్పేసుకోండి బాబు గారు చూద్దాంలేండి కాఫీ తీసుకోండి ఇక్కడే తడి
దరిద్రం. ఈ పాపారావు తీరు కూతురు దేశం ఇప్పుడే దిగాడు దరిద్రం. శనేశ్వర వీడు ఇప్పుడే దిగాడు అంటే వీడు కూతురు నా కూతురు మీద పోటీకి తెచ్చాడా? అన్నగారా దరిద్రం. శనేశ్వరం మారుతురావు తమ్ముడు గారా? డొక్కుగారులో వచ్చారు. మీరు కుంటుకూరం ఎక్కువ వచ్చారన్నమాట. సంతోషం. ఏం చెల్లె కులాసానా? ఏదో లేక్కయ్యా, నీదే వల్ల కులాసానే. ఇద్దరిద్దరు నాకన్నా ముందే వచ్చింది. అమ్మా అమ్మా, ఆల్రెడీ పూజ చీర కట్టుకుని ఇంట్లోనే ఉంది. ఆ పైన వీళ్ళిద్దరు ఎవరో వచ్చారు. ఇలా గుంపులు గుంపులుగా నాకు పోటీ వస్తే నేను ఎలా చావన్రాయ్ భగవంతుడా? ఇంకా ఆలస్యం చేయడం మంచిది కదా రామచంద్రయ్య గారు, త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూస్తాను. అలాగే. నమస్కారం బాబు గారు. కులాసారా? అయ్యో శనేశ్వర పేదవని, మీకేం తక్కువ కులాసాగా లేకపోవడానికి? సరే గారు, బాబు గారు ముహూర్తం అంటూ పెడుతున్నాడు. ఎవడు వాడు? మీ ఊరు పురోహితుడా? దర్జాగా ఉంది వాడికి ఎటప్పు వాడును. అంటే మేము వస్తున్నట్టు తెలిసే ముహూర్తాలు ఏర్పాటు చేస్తున్నారన్నమాట దరిద్రం. నా ఉత్తరం అంది ఉంటుంది, వెంటనే ముహూర్తాలు పెట్టేస్తున్నాను. నిల్చొని మాట్లాడేవాడు చెప్పండి, రండి లోపల సావధానంగా మాట్లాడుతున్నాం. పదండి రామ్మ కాంతమ్మ, రండి 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 రండి. పదండి. నమస్కారం అమ్మా, కూర్చోండి. నమస్కారం అమ్మా. కులాసాయనా? చాలా కాలం తర్వాత మీరంతా కలిసి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరున్న నాళ్ళు ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటుంది. కలకల్లాడించాలనే కదమ్మా మేము వచ్చాము. ఇక నుంచి మేము పోయే వరకు ఇల్లంతా ఒకటే కలకల కలకల కలకల. దరిద్రం అన్నగారు తమరు అందుకోసమే వచ్చారా? లేదు తమ్మయ్య గారు, మేము పిలపెళ్ళాడించాలని వచ్చాం. శనేశ్వరం చూడండి, కాఫీలు తాగాక మీకు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందరు. అమ్మాయి పూజ. ఏమిటత్తయ్యా? ఓ, అందరు ఊరి నుంచి వచ్చేసారా? అందరికి నా నమస్కారాలు. శ్యామలమ్మ గారు, ఈ అమ్మాయి మనకు కావలసిన వారు. అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మా కాఫీలు తీసుకొచ్చి అమ్మా. దా, మీరంతా కాఫీలు తీసుకొని విశ్రాంతి తీసుకోండి. నేను అలా దేవాలయం వరకు వెళ్ళొస్తాను. సాయంత్రం తీరుబడిగా మాట్లాడు. ఒరే కుర్రవెధవా, నువ్వు నందన కొడుకు కదూ, భుజం మీద కోతేమిట్రా దరిద్రం. దీని పేరు దరిద్రం కాదు, లక్ష్మి. ఉత్తలక్ష్మి మహాలక్ష్మి. ఇదెక్కడ గోళ? ఎరక్కపోయి ఎకిరిస్తే ఎగిరొచ్చి మీద పడింది ఏడు దరిద్రం. ఏం లేదు తమ్మయ్య గారు, మీ చేష్టాలు చూసి శనేశ్వరం స్వజాతి అనుకుని ముద్దొచ్చి మీద పడి ఉంటాయి. ఇదేం కర్మ? ఈ శనేశ్వర కుక్కలు ఇందాక నుంచి నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఏమిటేమిటి అన్నగారు దరిద్రం, ఆ కుక్కలు తవరిని స్వజాతి అనుకుని సరదా పడుతున్నాయి. దొంగలని కనిపెట్టి వాళ్ళ వెనకే తిరుగుతున్నాయి. పిల్లగాడి అంటే నేనే దొంగనా? ఏమిటరా పిల్లలు, చిలకలను కూడా పెంచుతున్నారేంటి? వీటికి మాట్లాడచ్చా? ముద్దుగా ఉన్నాయి, పిచ్చి ఉండాలి. దీని వాడ పిల్లి కొడుకయ్యా, ఇంటికి వచ్చిన బంధువుని పిచ్చి ఉండాలంటుందా? అనవసరంగా వాటి జోలికి వెళ్ళడం దేనికి, మాట అనిపించుకోవటం దేనికి? నోరు మూసుకొని నాలా ఎక్కడే కూర్చోరాదు. నువ్వు చెప్పలేదని ఇప్పుడు చెప్పాను. కూర్చో, కాఫీ తీసుకోండి. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అన్నారు. చేరారన్నమాట. మీ కవిత్వం అలా ఉంచి మీరు కాస్త తొందరగా రావాలని అమ్మగారు చెప్పారు. ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. అమ్మగారి మాటలు అమ్మాయి గారు చెప్పారు. అలాగే తప్పకుండా వస్తాను. బాయ్ బాయ్. ఎల్ల ఎర్రగా బుర్రగా బొమ్మలాగా ఉంది. నువ్వు వెళ్ళి తడుస్తావా? రే బాసిగా, నేను నీకు ఆనాడే చెప్పాను, సామధాన భేద దండోపాయంలో దేన్నో ఒకదాన్ని ఉపయోగించి వాడిని లొంగ తీసుకుంటానని. అల్లుణ్ణి చేసుకున్నాననుకో, పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో ఉంటాడు, ఈ మామ చెప్పినట్టు వింటాడు. జరిగేది అది కాదు, దూరంగా ఉండి నీ గుండుగించాలంటే అతను చాలా కష్టమైన పని. అల్లుడయ్యాక నేను ఇత్తడికి చాలా అర్జెంటుగా నీ గుండుగీస్తాడు. చూడు, నేను చెప్పింది నిజమన్నట్టుగా నా కన్ను ఎలా అదురుతుందో. నార్మయ్, మరోసారి నాకు శని గుండున్నావంటే నిన్ను తిరుపతి అన్నవరం కోరుకుండా అన్ని వాళ్ళకు పంపి చేసిన చోటు చేయకుండా ప్రతి చోట నీకు గుండె గీస్తాను, నీ రెండు కళ్ళు పీకిస్తాను. మావయ్య, అత్తయ్య చచ్చిపోయినప్పుడు నన్ను అల్లుడు అంది. సావు మైకులో 1,25,000 మాట్లాడతారు, అయినా అది చచ్చేటప్పుడు అంది, నేను బ్రతుకుని అంటున్నాను. సూర్యచంద్రయ్య నాకు అల్లుడై తీరుతాడు. నీ కూతురు సుఖపడడానికి నువ్వు అతన్ని అల్లుడిగా చేసుకుంటున్నావా, లేక నీ వ్యాపారాల్లో వ్యవహారాల్లో లాభం పొందడానికి అల్లుడిగా చేసుకుంటున్నావా?
అందరూ మంచి కోరి అన్ని విధాలు ఆలోచించే అతను అల్లుడిగా చేసుకుంటున్నా. కాదు, నీ స్వార్థం కోసం ఈ పెళ్లి చేస్తున్నా. జీవితం ఒక వ్యాపారం అనుకుని, పెళ్లినేది ఒక లాభసాటి వ్యవహారం అనుకుని నువ్వు చేస్తున్న ఈ పనికి నేను ఒప్పుకోను. నాన్న, జీవితాంతం నాకు పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ నీ కుట్రలో ఒక భాగంగా అతనికి భారీగా ఉండడం నాకు ఇష్టం. లక్ష్మి, నీ ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. అనుకున్నది సాధించడానికి నేను ఎంతకైనా తగ్గిస్తాను. సూర్యచంద్ర నుంచి ఒప్పుకున్నట్టు కబురు రాగానే నీ కాళ్ళు చేతులు కట్టేసరా సరే నిన్ను అతగించి పెళ్లి చేస్తాను. నాన్న, నేను మనసారా ప్రేమించిన సూర్యచంద్రకి భార్య కావడం నిజంగా నా అదృష్టం, కానీ నీ కల్లుడు కావడం అతని పాలిట దురదృష్టం అవుతుంది. అందుకే నా ప్రేమను చంపుకుని నేనే అతనికి దూరం అవుతాను, కానీ ఈ ఇంటికి అల్లుడయ్యే దౌర్భాగ్యం అతనికి కలగనివ్వను నాన్న, కలగనివ్వను. రేఖ, రేఖ, ఆ వాక్మన్లు జంపుమన్లు అవి కాస్త త్వరగా ముస్తాబావు అమ్మా. దరిద్రం, ఆ సూర్యచంద్ర వచ్చే టైం అయిపోయింది. ఇదేం ముస్తాబమ్మా దరిద్రం? అబ్బాయి నేను చూడంగానే హైసులా అయిపోవాలి. చక్కగా తెల్లటి చీర కట్టుకుని, చక్కగా తెల్లటి పూలు పెట్టుకుని, చక్కగా తెల్లబొట్టు పెట్టుకుని, నోరు పోయే దరిద్రమా? తెల్లబొట్టు వెధవాళ్ళు పెట్టుకుంటాను అమ్మా. అతను నీకు ఎదురవ్వగానే ఇలా దరిద్రంగా ఓ డాష్ ఇవ్వాలి. మరీ దరిద్ర సలహాలు ఏమిటండి? మామూలు అప్పుడు అక్కర్లేదే దరిద్రమా, ఇప్పుడు పోటీ ఒకటి ఏడిసిందిగా. ఆ పోటీలో వాళ్ళ అమ్మాయి నెగ్గిందనుకో, మనకి నిత్య దరిద్రమేనే అమ్మా. ఇదెక్కడ దరిద్రమే? అమ్మాయిని సూర్యచంద్రకి తగిలిద్దామని వస్తే ఇది నన్ను తగులుకుందేవిడి దరిద్రం. మన అమ్మాయి ముందు వాడు కూతురునగా ఎంత పెడత మొహం వేసుకుని, మన అమ్మాయిని ఆ సూర్యచంద్ర చూశాడంటే ఎత్తి ఎగరేసి ముద్దెట్ట వేసుకుంటాడు. ఎత్తుకుపోతాడు, ఎత్తి అవతల బారేస్తాడు. ఆ దిక్కుమాలిన పుస్తకాలు అవతల బారి కాస్త అందంగా అలంకరించుకుని నట్టింటూ తిరగవే వాడి కళ్ళబడేట్టు. ఉండు నాన్న, ఎండమూరి సీరియల్ ఎంతో బాగుంది. ఆదివారం, అమావాస్య, దూరంగా నక్కలరుస్తున్నాయి కీచురాళ్ల కీచు కీచు రొదలు, కాళ్ల కింద ఎండుటాకుల గలగలలు, చితిలో కాలుతున్న శవాల వాసనలు, కాశ్మోరా నిద్ర లేచింది అంతా పెలపెలమని శబ్దాలు. ఇలాంటి పుస్తకాలు చదివి మమ్మల్ని భయపెట్టి చంపక. అరవకే నా గుండె ఆగిపోయేలాగుంది. నువ్వు లేమ్మా, కాస్త ముస్తాబు చేసుకో, ఆ సూర్యచంద్ర వచ్చే వేళ అయింది. అబ్బా, నాకు ఇప్పుడు ముస్తాబులే వద్దు నాన్న. అలా అంటే ఎలా తల్లి? నా ఆశ, ఈ ఆస్తి అంతా నీ మొహంలోనే కనపడుతోంది నాకు. ఆ సూర్యచంద్ర రాగానే సిగ్గుపడకుండా భయపడకుండా కన్ను కొట్టు. పర్లేదు అనుకుని వెంట పెట్టుకుని వచ్చేసాను. మా అమ్మాయి మాత్రం తక్కువ అనుకున్నావుటయ్యా సూర్యచంద్ర. దరిద్రం, మా అమ్మాయి ఉదయం సూర్యుడిని చూస్తే బావా, రాత్రి చంద్రుడిని చూస్తే బావా, మరీ పదే పదే బావా బావా అనడం ఏదన్నా జబ్బుకు సంబంధం? బావా, నన్ను నీతో పాటు తిప్పి ఊరంతా చూపించాలి. అమ్మా రేఖ, ఇందాకేదో అన్నావు దరిద్రం బాగుంటుంటాను బావా. నానా, అంతేనా, ఇంకేమైనా చెప్పండి వరకు చాలు. మీ నాన్న ఇంకా ఎక్కువగా ఏమి చెప్పు. అమ్మాయిలు ఏడుస్తున్నారు దరిద్రం. మీరు తర్వాత ఊరుకోబెట్టండి. ఊరుకోవయ్యా శనేశ్వరం. అల్లుడు, మా అమ్మాయి నీతో కలిసి సరదాగా ఊరు చూడాలని ముచ్చట పడుతుంది. ఈ అచ్చట్లు ముచ్చట్లు తీర్చే తీరిక కోరిక నాకు లేవు. పూజ చూడండి, ఈ అమ్మాయి నా సెక్రటరీ, నీకేం కావాలన్నా ఈ అమ్మాయితో చెప్పండి, చూసుకుంటుంది. లేదా వీడి నా అసిస్టెంట్, వీడితో చెప్పండి. బాక్స్ లైవ్. పూజ, ఈ ఫైల్స్ తీసుకెళ్లి ఆఫీస్ రూమ్ లో పెట్టు. చూడండి, నాకు ఒక అనుమానం, మీ ఇద్దరు ఎవరు దరిద్రం, ఎవరు శనీశ్వరం? వాడే దరిద్రం, వాడే శనీశ్వరం. గ్లాడ్ టు మీట్ యు. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయిలకి నన్ను ఏం చూపించమంటారు? దరిద్రం ఏదైనా చూపెట్టేటట్టున్నాడు. నువ్వు చూపించినా శనీశ్వరం మా అమ్మాయి చూడదు. ఓకే, వీళ్ళకక్కర్ లేకపోతే పోనీ ఆ పెద్ద అమ్మాయి. అయినా పాపారావణ గారు, తమరు తింటున్నది గడ్డ అన్నమా. ఇలా మీ అమ్మాయిని మా అల్లుడి మీద కుసుగొల్పడం పరమ దరిద్రం. అత్తగారిలాగా అరవకు. మీ శనేశ్వరాన్ని తీసుకొచ్చి మా అల్లుడు నెత్తిలెక్కించాలని చూస్తున్నావు. నువ్వు తింటుంది పచ్చిగడ్డ ఎండుగడ్డ. పర్లేదు బావగారు, మేము ఎలా ఉండాలో, మా అమ్మాయి ఎలా ఉండాలో మీరే మాకు చెప్పక్కర్లేదు. ఏం చెప్పకపోతే మీ ఆయన చెబుతాడు అనుకున్నావుంటే సరిగ్గా మేము వచ్చే సమయానికి తగులుంటారు. శనేశ్వరం, శనేశ్వరం, దరిద్రం, దరిద్రం, చుట్టం చూపుగా వచ్చి సిగ్గు లజ్జ లేకుండా ఇలా దిగజారిపోయిన వాళ్ళు ఎక్కడా చూడలేదు. నా కష్టాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారమ్మా?
నా జీవితంలో నేను మొదటిసారి చూసిన మంచి మనిషి ఆ సూర్యచంద్రబాబు తర్వాత మీరమ్మ చూడండి ఈ టాబ్లెట్స్ ఈ రోజు రేపు వేయండి వస్తాం తాత ఉంటానమ్మా దండలమ్మ పేదలకు వైద్యం చేసి వస్తున్నట్టున్నారు నేను వైద్యం చేసేటప్పుడు వాళ్ళు పేదవాళ్ళు గొప్పవాళ్ళు అని ఎప్పుడూ ఆలోచించను సో రోగులకు వైద్యం చేసి వస్తున్నారు అనాలి అంతే కదా రండి నేను డ్రాప్ చేస్తాను నీ జీవితంలో భాగం పంచుకునే అదృష్టం లేకపోయినా కనీసం మీ స్నేహితురాలుగానే నా మిగిలే అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ అత్తయ్య తాతయ్య గారు కనిపించడం లేదు ఏదైనా ఊరెళ్ళారా అవునమ్మా కీర్తి శరత్తులు తాతగారికి ఒంట్లో బాగాలేదంట వియ్యంకుని చూడడానికి పట్నం వెళ్ళారు రెండు మూడు రోజుల్లో వచ్చేస్తారు ఇందా తీసుకువెళ్ళి వాళ్ళకి వడ్డించు తొందరగా అన్నం పట్టరామ్మా బండి మంచి ఆకలి మీద ఉంది మధ్యాహ్నం కదా అన్నగారు పీకల్లాక పులిహార పట్టించారు మళ్ళా ఆకలి అంటారేమిటి దరిద్రం ఇదిగో చూడండి ఆయన ఆకలి అంటారు అమ్మ మాధవకోళం అంటారు మధ్య మీకెందుకండి తమ్ముడు గారు కదా అన్నగారు అన్న చదువుతో ఆ మాట అన్నారు దానికి తగ్గించుకోవడం ఎందుకు ఇదెక్కడ దరిద్రం దేవుడా తిండి తింటుంటే బకాయి చేస్తుంది మంట మీద చేస్తే బకాయి చేస్తుంది ఇది అసలు నేను ఏమనుకుంటుంది ముందే చెప్పానుగా శనీశ్వరం స్వజాతి అనుకుని చడమణ ప్రేమించేస్తుంది చిటి దీనికి నేనే దొరికానా అదేదో నీ మీద చూపించచ్చు కదా దరిద్రం శివ తిండి తినేటప్పుడు కూడా ఈ కుక్కలు కోతులు ఏమిటి అబ్బాబాబాబ ఆయన వీటిని ప్రయోజనమే ఉందిరే ఈ దిక్కుమాల సంతనంతా కొంపలో పెంచేవాళ్ళు అనాలి ఏమిటండి నోరు లేని జంతువుని పట్టుకుని దారుణంగా తినడానికి మీకు మనసులో వచ్చింది ఏమిటమ్మా నువ్వు అనేది ఆ శనిగొట్టు కుక్క దొంగమ్మడి పడ్డ పోలీసు వాళ్ళగా అస్తమానం నా కాళ్ళ చుట్టూ తిరుగుతుంటే నాకు ఒళ్ళు మండదు నేను మంచివాడిని గనక తన్ని ఊరుకున్నాను ఇంకోటైతే పేక మీద కాలేసి తొక్కి చంపేసి ఉండేవాడు చంపేటంత పాప పని ఇదేం చేసిందండి పెట్టే గుప్పుడు మెతుకులకి ఎంతో విశ్వాసంగా ఉండే ఈ కుక్క చాలా మంది మనుషుల కన్నా చాలా గొప్పది ఏమిటి మనుషుల కన్నా కుక్కలు మంచిది విశ్వాసంగా లేని పెద్ద ద్వందార్థాలు చుట్టూ మాట్లాడుతున్నావే ఆ పని ఈ పని చేసి పొట్ట నింపుకుని దానివి పెద్ద పెద్ద కబుర్లు చెప్తాయి ఈ రోజుల్లో పని పీవులకు కూడా ఊరుకుంటే కొమ్ములు వస్తాయి పని మనిషి పని మనిషిగా ఉండాలి కానీ ఇంటి పెద్దలాగా మాట్లాడితే ఉన్న పని ఊరుతుంది బా పని చేసుకో ఏమ్మా కీర్తి అలా ఉన్నానే పూజ మీకు కథలు చెప్పలేదా లేదు అంకుల్ ఇందాక భోజనాల దగ్గర ఆ పాపారావు వాళ్ళు పూజని పని మనిషి అని తిట్టారు అప్పటి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంది ఏడుస్తుంది అలాగా నేను కనుక్కుంటాను పూజ ఒకసారి నా ఆఫీస్ రూమ్ లోకి రా కన్నీళ్లు తుడిచేసినట్టే కొందరు మనుషుల మాటలను కూడా మన మనసుల్లోంచి తుడిచేయాలి పూజ కీర్తి శరత్ జరిగిందంతా చెప్పారు భోజనాల సమయంలో వాళ్ళు నిన్ను కించపరిచారట అవునా పది మందిలోనూ నన్ను పని మనిషి అన్నట్టు మాట్లాడితే బాధేసింది ఏ బాధనైనా ఆడపిల్ల కన్న వాళ్ళతోనూ కట్టుకున్న వాళ్ళతోనూ చెప్పుకోవాలి నాకెవరు లేరు కనుక నాలో నేనే బాధపడ్డాను నీకు ఉన్నవాళ్ళెవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు పూజ నీకు నేను లేనంటావా ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నావు థ్యాంక్ యూ అన్నట్టు సెక్రటరీగా నీ జీతం రెట్టింపు చేశాను అలా రెట్టింపు చేయడానికి నేనేం చేశానని ఈ అందమైన చేత్తో అందరికీ అన్ని ఏర్పాట్లు చేశావని నీ జీతం పెంచాను ఈ చేతికి ఎన్ని
తటి అల్లది హీడమ్మా ఎంతకు అందదోయమ్మా చెక్కీలు ముద్దాడగానే చేమంతులెరుపాయనమ్మా ఎంతటి అల్లది పాడమ్మా ఎంతకు అందదోయమ్మా కన్నె కోరుకుని వెన్నెల ముద్దు దాచి ఉంచన రాత్రికొస్తానంటే కలువ కన్నె కోరుకుని వెన్నెల ముద్దు దాచి ఉంచన రాత్రికొస్తానంటే కమల బాల కసరుకునే ఎండల ముద్దు దాచి ఉంచన పగలే వస్తానంటే ఏ ముద్దుని తీర్చనమ్మా ఎంతటి అల్లరి వాడమ్మా ఎంతకు అందదోయమ్మా చెలికివ్వగానే చలివేళ చమరింతలాగే వెన్నెల్ల వానల్లెనాలో నడిరే దాహాలు వేసే మొగ్గ పాప కోరుకునే తుమ్మిద ముద్దు దోచి ఉంచన తోటకు వస్తానంటే మొగ్గ పాప కోరుకునే తుమ్మిద ముద్దు అల్లరి ఈడమ్మా ఎంతకు అందదోయమ్మా ఎంటి అల్లరి ఈడమ్మా మీరెందుకు నా కోసం ఇలా శ్రమ పడతారు? ఈ రోజు శనివారం, నేను వేసుకునే డ్రెస్లు ఇవి కావు. మరేమిటో పూజకు తెలుసు. పూజ, థ్యాంక్స్ ఎ లాట్ సెక్రటరీ. నో మెన్షన్ బాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పూజ. నాకు బ్రేక్ఫాస్ట్ తీసురా. రెడీ బావా. ఇదిగో బావా బ్రెడ్ గుడ్డు. బావా ఆమ్లెట్ కి పెప్పర్ సాల్ట్ అయినా బ్రెడ్ కి జామ్ రాయినా. నేను తినే టిఫిన్ ఇది కాదు. పూజకి తెలుసు. మంచి పూజ. చిచి, నువ్వు నాన్న కలిసి బావకి ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి మాటి మాటికి తోలుతున్నారు. ఆయన గారికి మాత్రం ప్రతి పనికి పూజ కావాల్సి వస్తుంది. నేను అవమానంతో వెర్రి మొహం వేసుకోవాల్సి వస్తుంది. పిచ్చి మొహమా, దానికి ఎందుకు ఎంత బాధపడతావు? ఆ పూజ లేదు, అది పని మనిషి గనక ఆయనకు అడ్డమైన పనులు చేస్తుంది. అందుకేగా పుచ్చుకుంటాం జీతం. ఇదిగో రేపు నీ పెళ్ళి అయిన తర్వాత దాన్ని బయటకు గెంటేసి బావని చెప్పు చేతల్లో పెట్టుకుంది. కానీ చెప్పు లేదు, గిప్పు లేదు. చెప్పిచ్చి కొట్టినట్టు బావ మాట్లాడుతుంటే నాకు అసలు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. చూడమ్మా, ఈనాడు చిన్న చిన్న ఇబ్బందులన్నీ పట్టించుకోకూడదమ్మా. బావ లక్షాధికారి, అటువంటి మనిషిని పట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు కదమ్మా. మీ నాన్న చేసే ప్రయత్నం మీ నాన్న చేస్తారు, నీ ప్రయత్నం నువ్వు చేయి, నేను చేసే ప్రయత్నం అంతా నేను చేస్తాను. సరేనా? జాగ్రత్త, ఆడకూడదమ్మా, జాగ్రత్త.
సెక్రటరీ అదే చక్కెరకెళ్ళి చెరుకు ముక్కు మా అల్లుడు గారి బట్టలైనా మరతెడుతున్నావు అవును సూర్యచంద్ర గారి బట్టలు మా అల్లుడు గారు మంచి చెట్లని చూసుకోగలను గానీ అది కూడా ఇలా ఇచ్చిన వాతగలమా నాకు కాబోయే అల్లుడే కదా అక్కయ్య గారు కొంత సేవ నేను చేసుకోవాలి మరి ఏమిటి సెక్రటరీ మా అల్లుడు గారి బూట్లు మరీ అంత దుమ్ము పట్టిన చేశావు బాగుంది నేను వెళ్ళి శుభ్రం చేస్తాను మీ ఇద్దరి వల్ల నాకు శ్రమ తగ్గింది వెళ్ళొస్తానండి మళ్ళీ రావద్దమ్మా వెళ్ళవే ఒక విషయం తెలుసా రేపో మాపో దీప్తి వస్తోంది పెళ్లి కాని ఓ చెల్లెల్ని వెంటేసుకుని మరీ వస్తుంది ఏమిటయ్య అల్లుడు కులాసాయనా అరే రే జానకమ్మత్త మీరా ఏ ట్రైన్కి వస్తున్నారో టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్ కార్ పంపించేవాణిగా కార్లు బళ్ళు పంపిస్తేనే ఆప్యాయతలు అభిమానాలు ఉన్నట్ట అమ్మాయిలకి నాకు ఇది చూడాలనిపించింది వెంటనే ఒక ఆటముక రాసిపడేసి బయలుదేరి వచ్చేసాం ఏమిటి బావా నీలో చాలా గ్లామర్ పెరిగిపోయింది ఈ రోజు కొత్తగా గ్లామర్ పెరగడం ఏంటి బావగారు ఎప్పుడు గ్లామర్ కింగే ఇది లేటెస్ట్ కా ఏమ్మా జానకి ఎంతసేపు అయింది వచ్చి ప్రయాణం బాగా జరిగిందా కులాసాగానే ఇంటికి చేరారు కనుక బాగానే జరిగి ఉంటుంది ఏ యాక్సిడెంట్ జరిగి ఉంటే ఇలా చేరేవాళ్ళు కాదుగా కబీరు నువ్వు ఇలా నవ్వులు పేలుస్తూ కూర్చుంటే అవతల బ్యాంక్ టైం అయిపోతుంది వస్తానమ్మా అలా ఫ్యాక్టరీ దాకా వెళ్ళొస్తాను అలాగే బాబు చూడమ్మా పూజ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడు రండి పిన్ని రండి వెళ్ళండి ఇప్పటికే ఈ ఇంట్లో దరిద్రాలు శనీశ్వరాలు ఉన్నాయి ఇప్పుడు మొదనష్టాలు కూడా వచ్చి చేరాయి ఏం శిష్య ఎవరా పిల్ల తెలుసుకోవాలని తొందర ఇక నుంచి తిని కూర్చోవడమేగా పనే ఉంది మెల్లగా తెలుసుకో నో హర్రీ వై వర్రీ సారీ సూర్యచంద్ర శకుని మామ వస్తున్నాడు ఎవరు నారాయణ రావు ఎందుకు వస్తున్నట్టు ఊరగరారు మహాత్ములు పాపాత్ములైనా పనుంటే గాని రారా హలో నారాయణరావు గారు అక్కడే నిలబడిపోయారే రండి కూర్చోండి ఎంత ఆత్మీయులమైనా అనుమతులు ఎందుకు లోపలికి రాకూడదుగా అందుకనే అయిపోయాను ఆహా ఇంత తక్కువ ఇంత అలా ఆనందంగా ఉండలడు అల్లుడా ఎవరు నేనా అండి ఉండవయ్యా మా అమ్మాయి సూర్యచంద్ర కోసమే పుట్టిందని మేము ఎప్పుడో నిర్ణయించుకున్నాం ఇక ఇప్పుడు మా అల్లుడు అంటే చూడండి హఠాత్తుగా ఇలా అల్లుడు మేనల్లుడు అంటూ కలిపి మాట్లాడటం మర్యాద కాదు అదే మాట అయ్యా మా అమ్మాయికి ఎంత తక్కువ ఆస్తి ఉంది అందం ఉంది చదువు ఉంది అహంకారం ఉన్న తండ్రి ఉన్నాడు ఆ తండ్రి ఒకటి నన్ను అల్లుడు చేసుకోవాలనుకోవటం అందుకే ఈ సంబంధం అంటే నాకేమాత్రం ఇష్టం లేదు అర్థమైందా సూర్యచంద్ర నా అంతస్తు హోదా దిగి వచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటే వద్దంటావు మంచివాడిని గనక వద్దు అని మర్యాదగా సమాధానం చెప్పాను నేను మీలాంటి వాడిని అయితే దుర్మార్గంగానే సమాధానం చెప్పేవాడిని అండర్స్టాండ్ సూర్యచంద్ర ఈ ఊళ్ళో నన్ను నువ్వే మొదటిసారిగా ఎదిరించావు నాకు పోటీగా ఫ్యాక్టరీ పెట్టావు నా ఫ్యాక్టరీని పడగొట్టావు నన్ను అవమానించావు అవన్నీ కూడా మర్చిపోయి నీతో సంబంధం కలుపుకోవాలని వస్తే ఇంత నిర్లక్ష్యం చేస్తావా ఈ నారాయణరావు తలుచుకుంటే ఎంత నీచానికైనా దిగజారగలదు ఇలాంటి చిత్తులు మారి మనుషుల ఎత్తుల నుంచి నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు సూర్యచంద్ర నిప్పుతో చెలగాటం పాముతో పరాచకం ఈ నారాయణరావుతో విరోధం ఎప్పటికైనా ప్రమాదం ఏనాటికైనా నిన్ను నీ ఫ్యాక్టరీని నీ వాళ్ళందరినీ నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసి తీరుతాను హలో కీర్తి శరత్ హలో అంకుల్ మాట్లాడుతున్నాను నేను అంకుల్ కీర్తిని పిక్నిక్ తీసుకెళ్తానవుగా ఇంకా రాలేదేమిటి సారీ కీర్తి ఇక్కడ ప్రాబ్లం వచ్చి ఆ విషయమే మర్చిపోయాను అంటే తీసుకెళ్ళవా లేదు లేదు తప్పకుండా తీసుకెళ్తాను పోను సార్ పూజకి హలో ఇంకో గంటలో మనం పిక్నిక్ పెడుతున్నాం అన్ని ఏర్పాట్లు చేయి ఓకే మీరు పిక్నిక్ తీసుకెళ్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంది ఒక క్షణంలో రెడీ చేస్తాను ఓకే బాయ్ సూర్యచంద్రతో పిక్నిక్ పిక్నిక్ వీళ్ళేందుకు దరిద్రం పదండి మన అమ్మాయిని రెడీ చేద్దాం దరిద్రం ఏం పూజ రెడీయా ఓ రెడీ అయిన వాళ్ళందరినీ మీరే చుదురుగాని కీర్తి శరత్ బయలుదేరుతున్నారండి
సూరిచంద్ర ఈ జనాభాను చూస్తుంటే ఒక యాత్రా స్పెషల్ బస్సు మాట్లాడుకుంటే బాగుండేదేమో ఇంతమంది బయలుదేరతారని నేను అనుకోలేదే నేను ముందే ఊహించాను అక్కడ చూడు రేస్ కోర్స్ లో గుర్రాలా పరిగెత్తుకొస్తున్నారు అయ్యో ఇది రొమాంటిక్ గుర్రాలు బాబు సూరిచంద్ర చీకటి పడకుండా వచ్చేయండి అలాగేనమ్మా ఇని మందంతా ఎలాగా బయలుదేరుతున్నారు నువ్వు కూడా రావచ్చుగా నేనెందుకు లేవయ్యా దరిద్రం వెళ్ళి బాబు పక్కన కూర్చోవే దరిద్రం నువ్వు వెళ్ళి బాబు పక్కన కూర్చో పూజ అంతా ఉన్నారు పాపం ఆ వెంకటేష్ ఒక్కతే తక్కువైంది నాతో ఫ్రంట్ సీట్ లో కూర్చోవలసింది నా సెక్రటరీ పూజ కీర్తి శరత్ అంతే మిగతా వాళ్ళంతా ముందు నా చేయి ఎందుకు చూడు నీ చేయి చూడడం ఎందుకు మోహన్ చూస్తేనే తెలుస్తుంది ముందు ముందు నీ రోజులు బాగుండాలి నేను చెప్తానయ్యా ఈ రోజు నువ్వు తమ్ముడు తినబోతున్నావు నో వరి వై హరి కమ్ ఆన్ ఇదిగో మీరు సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడ్డ మనుషులాగా ఒకరి మీద ఒకరు తోసుకుని బుద్ధిగా కూర్చుని ఒకరి తర్వాత ఒక చేయి ఇదిగో మీ మనసుల్లో మీకు ఎలాంటి ముగుడు కావాలనుకుంటున్నారు వాళ్ళతో మీరు ఎలా కాపురం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పేస్తాను నవ్వగానే ఒళ్ళు
నాకు చెప్పు మంది నిన్ను తాకగా నీకుండే పాప లవ్ అంది అనుకున్నానా కలనైనా నీ మనసు తెలిసినే పరవశమైనా అనుకున్నానా కలనైనా నన్నింతలావుగా ప్రేమిస్తుంటే నీ కౌగిలింతలో చిక్కుతున్నా అనుకున్నానా గమని దమగరిగ పదరిస 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 నిద పద సనిధని బా అయిపోదా తమ దరిద్ర కారెక్తే ఇది కూడా కాలి క్యారేజే అయ్యో మంచిగా ఏంటండి ఇలా పడిపోయారు లేవండి ఇల్లంతా హౌస్ఫుల్ మనం పడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు ఇదే బెస్ట్ పడుకుంటే మరి నిద్ర పట్టేస్తే ఎలా పూజ పొద్దునే లేస్తాం నష్టమేముంది అమ్మ బాబోయ్ నాకు భయం నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను అయితే పో రా సరే మన ఇద్దరం పడుకుందాం నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను పో రా సరే ఒంటరి ఆడపిల్లను చూస్తే ఒళ్ళు మర్చిపోతారా నీలాంటి రోగిని ఏం చేసినా చూచంద్ర ఏమిటయ్యా ఇది నీకేమన్నా మతిపోయిందా ఒళ్ళుపై తెలియని కోపంతో నా కొడుకును చావగొడతావా చావగొట్టం కాదు ఈ రాస్కెళ్ళి నిజంగా చంపే పాపం లేదు చంపేసేటంత ఘోరం ఏం చేశాడయ్యా వాడు ఏం చేశాడు ఏం చేశాడో తెలిస్తే తల్లిగా సిగ్గుతో నువ్వు తల ఉంచుకోవాలి అభం శుభం తెలియని ఆ పిల్ల పూజ ఒంటరిగా పడుకునుంటే కళ్ళు మూసుకుపోయి పశువులాగా పట్టుకుని బలవంతం చేశాడు దిక్కు ముక్కు లేని ఓ దౌర్భాగ్యాల కోసం గుప్పుడు మెతుకుల కోసం నీ కొంపలో చేరిన దాని కోసం నా కొడుకును చంపుతానంటావా గతి లేని ఆ పనిమనిషి కోసం పూజని మరొక్కసారి పని మనిషి అన్నావు అంటే నీ కొడుకు జరిగిన మర్యాదే నీకు జరుగుతుంది అంటే నన్ను కొడతావా
నిన్నే కాదు పూజని పల్లెత్తి మాట ఎవరన్నా సరే వాళ్ళ పళ్ళరాలు కొడతాను మంచే తప్ప చెడు తెలియని ఉపకారం తప్ప అపకారం చేయలేని మనుషుల మీదే కాకుండా నోరులేని జంతువుల మీద కూడా మమత కరుణ చూపించే పూజ గురించి ఒక్క తప్పుడు మాట ఎవరన్నా సరే సహించేది లేదు క్షమించేది లేదు అంతేకాదు మరొక విషయం స్వార్థం కోసం స్వలాభం కోసం అవసరంతోనూ ఆశతోనూ ఈ ఇంట్లోకి బంధుత్వాల పేరు చెప్పుకుని అడుగుపెట్టిన మీలో ఏ ఒక్కరూ పూజని పల్లెత్తు మాట అనడానికి కూడా వీల్లేదు ఎందుకో తెలుసా ఆమె ఇంటికి కాబోయే కోడలు అంటే మీకు అర్థమైందో లేదు ఆమె త్వరలో నాకు కాబోయే భార్య కనుక ఆమెను గౌరవించడం నేర్చుకోండి అందుకు ఇష్టం లేని వాళ్ళు అది కష్టం అనుకునే వాళ్ళు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు అండర్స్టాండ్ విన్నారుగా అంతా మా సూర్యచంద్ర నిర్ణయం వాడు పచితనం నుంచి తను వేసే ప్రతి అడుగులోను తను చేసే ప్రతి పనిలోను తానే స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు అది తొందరపాటేమో అని మేమందరం అనుకున్నప్పటికీ పొరపాటు కాదు అని తానే నిరూపించేవాడు పూజ విషయంలో కూడా మా సూర్యచంద్ర పొరపాటు పడలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంతకాలం నీ మనస్సులో ఉన్న ఆలోచన నా మనస్సులో ఉన్న ఆలోచన ఆ పసివాళ్ల మనస్సులో ఉన్న ఆలోచన మాటల్లో అందరికీ చెప్పాడమ్మా నీ కొడుకు ఇక మనం చెప్పవలసింది ఏమీ లేదు చెయ్యవలసింది ఆ ఇద్దరి పెళ్లి మాత్రమే I love it.
జీవన వేణు పాడెను ఏమని నేను చెప్పేది జాగ్రత్తగా. రేపు ఉదయం 5 గంటలకు సూర్యచంద్ర పెళ్లి ముందు సరిగ్గా అదే ముహూర్తానికి వాడి ఫ్యాక్టరీ సర్వనాశనం అయితేరా. ఊళ్ళో ఉన్న ప్రజలందరూ వాడి పెళ్లి సందట్లో ఉంటే నువ్వు మన మనుషులను తీసుకువెళ్ళి వాడి ఫ్యాక్టరీలో డైనమైట్స్ ఏర్పాటు చేయాలి. అవి పేలి ఫ్యాక్టరీ బద్దలై సర్వనాశనం అయితేరా. దాంతో సూర్యచంద్ర శాశ్వతంగా సమాధి కావాలి. నన్ను కాదని వాళ్ళందరూ సర్వనాశనం అయితేరా. ఆకాశంలో ఆ సూర్యుడు ఉదయించే సమయానికి భూమి మీద ఈ సూర్యచంద్ర అస్తమించి తీరా. నువ్వు మనిషివా రాక్షసుడివా? ఒక మంచి మనిషి మీద కక్ష కట్టి అతనికి ప్రాణమైన ఫ్యాక్టరీని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. నో, అలా జరగడానికి వీల్లేదు. నేను ఇప్పుడే సూర్యచంద్రని కలిసి మీరు చేస్తున్న ఘోరాన్ని చెప్తాను. అనుకున్న జరిగే వరకు అమ్మాయి నోరెత్తడానికి వెళ్ళాడు. కార్లో పడేది అక్కడి నుంచి గెస్ట్ హౌస్ గదిలో పెట్టి తాళమై మీరు తప్పకుండా మా పెళ్లికొచ్చి ఆశీర్వదించాలి. నేను వచ్చినా రాలేకపోయినా మీ ఇద్దరికీ నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి బాబు. ఈ పిల్ల రోజు చూసే ఫోటో ఎవరిదో ఏమిటో తెలుసుకోవాలి. అమ్మో, ఈ పిల్ల పెద్ద జగజ్జానే. తాళి ఒకడితోను తైతక్కలు ఇంకొడుతోనా తేలుస్తా. ఏమిటంటే అన్నగారు, మీరు చెప్పేది నిజమేనా? దరిద్రం ఆ పూజ భజన ఉందే, దాన్ని మన సూర్యచంద్ర చేసుకోడు. నీ కూతురును నా కూతురును కట్టుకోవాల్సిందే. నువ్వు పెట్టే బేడ సర్దక్కర్లేదు, నిశ్చింతగా ఉండు. అదేమిటి బావ గారు, దాన్ని పెళ్లి చేసుకుంటానని మనందరం ముందు చెప్పాడుగా. ఆ సరేనమ్మా, ఆ పూజ పుష్పాంజలి లేదు. దాని గత చరిత్ర తెలియక ఆ పిచ్చివాడు అలా చెప్పాడు. మా ఆయన దాని గదిలోకి వెళ్ళి రహస్యంగా అందగాడి ఫోటో ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ జాతకం పట్టు చక్కా వచ్చారు. అదే అదే ఫోటో ఫోటో చూద్దరుగానే. అమ్మో అమ్మో, ఎంత దారుణం! ఈ పూజ వెనకాల ఇంత చరిత్ర ఉందన్నమాట. పేరు చూస్తే పూజ, మొహం చూస్తే మహాలక్ష్మి అని నెత్తిన పెట్టుకున్నారే. దాని చరిత్ర చూస్తే తెలుస్తుంది దాన్ని ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలి అన్నమాట. అంతమ్మా, ఏమిటి అలా అరుస్తున్నారు? ఏమిటా, మీరు మీ అబ్బాయి ఆ పెద్ద ఆయన ఉత్తమ వెర్రిబాగుల వాళ్ళు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ మాయలాడి మీ దగ్గర మంచిగా నటించి శనేశ్వరం ఈ ఇంటి కోడలు కావాలని కూర్చుంది. పాపారావు, ఏమిటి ఏమిటి నువ్వు అనేది? మా పూజ గురించా? ఇంకా పూజ ఏమిటండి? పూజ దరిద్రం. అది మీ కొంపలో అడుగు పెట్టక ముందే, మీ అబ్బాయిని ఒళ్ళో వేసుకోక ముందే మరొకటితో భాగవతం సాగించింది. అది మీకు తెలియకుండా అమాయకంగా డాన్సులు ఆడి ఇప్పుడు తాళి గడ్డించుకోబోతోంది దరిద్రం. నోడుమై, శుభం అంటూ కాసేపట్లో పెళ్లి కాబోయే పిల్ల మీద అప్పనిందలు వేసి ఆ పిల్ల బ్రతుక అలరిపాలు చేయాలనుకుంటున్నారా? అలా మమ్మల్ని అందరినీ తిట్టే బదులు కళ్ళ ముందే ఉందిగా అడగండి. అడగండి? ఈ ఫోటోలో పెద్ద మనిషి ఎవరు? ఈయన గారి ఫోటోని ఎంత జాగ్రత్తగా ఎందుకు దాచుకుందో, ఎందుకు ముద్దులు పెట్టుకుంటుందో అడగండి. పూజ, ఏమిటిది ఈ ఫోటోలో? ఉన్నది ఎవరు అని అడిగితే ఏదో కట్టుకథ చెబుతుంది దరిద్రం. రంకు నేర్చింది, బొంకు నేర్ వదకండి. మారుతురావు గారు, ఏ ఫోటోలో వ్యక్తిని ఆ కింద రాసిన రాతని చూసి కూడా ఇంకా దాన్ని ప్రశ్నించడం దరిద్రం. మీ అమాయకత్వం కాబట్టి ఏమిటండి? అమ్మో అమ్మో, ఎంతటి జగజ్జానా! మంచ కింద ఒకరిని దాచిపెట్టి గల్లో మరొకరిని పిలవగలదు. ఇలాంటి దాన్ని ముహూర్తం పెట్టి పెళ్లి చేయడం కాదు, నరికి పోగులు పెట్టాలి. నిక్షేపం అంటే నా సూర్యచంద్ర బ్రతుకు కాసేపట్లో నిప్పుల పాలయ్యేది. అత్తయ్య, నేను చెప్పేది నువ్వేం చెప్పకు. పూజ
पूजा प्लीज अंकल वच्चा वीर पड़े चुता पूजा 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 దరిద్రంకా ఇక్కడ పని ఉంది బాబు ఆ పిల్ల వెళ్ళిపోతే ఇక పిల్లలేదు మా అమ్మాయో దరిద్రం మా అమ్మాయో ముద్రస్తో నా కూతురు ఎవరో ఒకరి నుంచి ఈ పెళ్లి జరిపిస్తాం ఒరే శరత్ మనం పూజని పట్టుకుని ఎలాగైనా ఆపాలరా అవును మన ఇద్దరం పూజని ఆపేద్దాం పదా పదా మొన్న అటు తలుపుది అటు వెళ్ళు అటు అమ్మా కాసేపట్లో శుభకార్యం జరగాల్సిన ఇల్లు కళకళలాడుతూ ఉండటం పోయి ఇలా చావుకలతో ఉంది ఏం జరిగింది ఏం చెప్పమంటావు నాయన చెప్పడానికి నోరు రావడం లేదు ఇలాంటి మంచి వాడికి ఇంత అన్యాయం జరగడం చాలా దురదృష్టం బాబు అక్కర్లేని మాట్లాడి అసలు విషయం చెప్పండి ఏముంది అల్లుడు నువ్వు మీ అమ్మ ముచ్చటపడి మనసుపడి మంచిదని ఇంటి కోడలుగా తీసుకురావాలనుకున్న ఆ పూజ ఎంత దౌర్భాగ్యరాలో తెలిసిపోయింది ఆ పాపిష్ దాని ముఖం చూడలేక అదిగో మీ అమ్మగారు ఆ గదిలోంచి బయటికి కూడా రావటం లేదు పాపం అమ్మా ఏమిటమ్మా వీళ్ళు అనేది పూజ గురించి ఏమిటమ్మా వీళ్ళు చెప్పేది పాపం ఆవిడ ఏం చెప్పగలదు దరిద్రం నువ్వు కట్టుకోవాలనుకున్న పాపిష్టి దాని పాత ప్రియుడి విషయం బయటపడింది దరిద్రం ఆవేశపడ కల్లుడు అది రహస్యంగా దాచుకున్న దాని ప్రియుడి ఫోటో మేమంతా చూసాం మీ అమ్మగారు కూడా చూసి దాన్ని నిలదీసి అడిగేసరికి స్వచ్ఛమైన మచ్చలేని పూజ గతంలో ఇలాంటి చేదు నిజం ఉందనే మాట అబద్ధం పూజకు పనికొచ్చే పువ్వులాంటి ఆమె జీవితంలో ఇలాంటి నీచమైన చరిత్ర ఉందనే మాట అబద్ధం అమ్మా నువ్వు నమ్మావా చెప్పమ్మా పూజ అలాంటిదని నువ్వు నమ్మావా మాట్లాడేమమ్మా అమ్మగారేం మాట్లాడతారు బాబు ఆ కులుకులాడి ఎంతకాలం ఈ ఫోటోలు ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడింది చేనేశ్వరం నాకంట పడింది చూడు దరిద్రం వెళ్ళని తెలిసాక కూడా ఆ ఫోటో పారేయకుండా దాచుకుందంటే ఆ ప్రియుడి మీద ఎంత మోదో ఆలోచించండి దరిద్రం అంతేకాదు నువ్వు తాళిగట్టా కూడా నువ్వు లేనప్పుడు చాటుమాటుగా ఆ ప్రియుడితో కలిసి తిరగొస్తాను దాని ఉద్దేశం అయి ఉంటుంది తన రంగు తనకుండి ఏమిటి మీ అందరికీ తెలిసిన నిజం ఏమిటి మీ అందరూ అర్థం చేసుకున్న వాస్తవం ఏమిటి మీరంతా ఈ ఫోటోలో చూసిన మనిషికి పూజకి ఉన్న సంబంధం ఏమిటో మీకు తెలుసా కనీసం మంచి మనసుతో తెలుసుకోవాలని ప్రయత్నం చేశారా లేదు నిజాన్ని తెలుసుకోక ఆ పిల్లకి చెప్పే అవకాశమైనా ఇవ్వక కాకుల్లా పొడుచుకు తిన్నారు చిన్నతనంలోనే కన్నవాళ్ళని పోగొట్టుకున్న ఆ అనాథ తన ప్రాణంగా దాచుకున్న ఈ ఫోటోలోని వ్యక్తి ఆమె కన్న తండ్రి రవీంద్రబాబు
ఆ నిజం మీకు నిర్ధారణగా తెలియాలంటే పూజని ఇంతకాలం పెంచిన ఆ దంపతులను అడగండి. అవును, అతను పూజ తండ్రి రవీంద్రబాబు. ఆ పక్క ఉన్నది వాళ్ళ తల్లి మంగళగౌరి. తల్లి పోలికలతో పుట్టిన పూజను వాళ్ళు కంటికి రెప్పలా చూసుకునేవారు. మరో ఫోటోలో అతని చేతిలో ఉన్న పసిపాపే పూజ. విన్నారుగా నిజమేమిటి? పూజ గురించి తెలుసుకున్నారుగా? ఇప్పుడు చెప్పండి, ఆమె గురించి ఏం చెబుతారు? మాట్లాడరే. ఒక ఆడపిల్ల పెళ్లి జరుగుతుంటే పెద్ద మనసుతో దీవించడం పోయి నిజం తెలుసుకోకుండా నిందలు వేసి దూషించే మీరు మనుషులేనా? కన్నవాళ్ల జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని వాళ్ల ఫోటోను చాటుగా చూసుకుంటూ తన బాధ ఎవరికి తెలియనీయకుండా బ్రతికి ఆమె మనసును గాయపరిచిన మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. మగవాళ్ళు వాళ్ళ మాట అలా ఉంచండి. ఆడవాళ్ళు, ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మీరు. మీ కూతురు లాంటి ఒక ఆడపిల్లను ఎలా అలర్ట్ చేయగలిగారు? మిమ్మల్ని ఏమని ఏం ప్రయోజనం? ఈ లోకంలో ఆడదానికి ఆడదే శత్రువు అన్న నిజాన్ని మీరు నిరూపించారు. అమ్మ, అన్నీ తెలిసిందానివి, మనుషుల్ని అర్థం చేసుకోగలదానివి. పూజన్ నువ్వెలా అపార్థం చేసుకున్నావమ్మా? ఒరే బాబు, నన్ను క్షమించరా. 10 మంది మాటలు విని మంచిని కూడా చెడుగా తీసుకునే మామూలు మనిషిరా నేను. బాబు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పూజ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందిరా. ఏంటి, పూజ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? అవును బాబు. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు నాయన. నిజం చెప్పి వాళ్ళ నోళ్ళు ముయించకుండా నువ్వెందుకు ఇలా వచ్చేసావు? నేను చెప్పే నిజం వాళ్ళని నమ్మరనిపించింది. అంత నీచంగా మాట్లాడే మనుషులకు నిజం చెప్పడం కూడా అనవసరం అనిపించింది. అందుకే అక్కడ ఒక నిమిషం కూడా ఉండలేక వచ్చేసాను. నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా? మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినైనా బ్రతకలండి. అందుకే ట్రైన్ ఎక్కుదామని వెళ్ళి వెళ్ళలేక ఆగిపోయాను. ఎక్కడో నా మనసులో మీరు తప్పకుండా నా కోసం వస్తారని అనిపించింది. నా నమ్మకాన్ని నిజం చేసింది మీకు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పూజ, ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం పద. ఏ లంబు, ఆ పిల్లెవరా ఎక్కడో చూసినట్టుంది? వాళ్ళ సూర్యచంద్ర అక్కపిల్లలు. అతని ప్రాణానికి ప్రాణాలు. ఓ, వెతకపోయిన తీగలు కాలికి చుట్టుకున్నాయి. వాళ్ళని పట్టే కావాలి. బాబు గారు, బాబు గారు, మన ఫ్యాక్టరీలో గొడవ జరుగుతుంది, త్వరగా రండి. అలాగా ఫ్యాక్టరీ నాశనం చేయాలని మా నాన్న ప్లాన్ వేశారు. అలాగా అంతే కదా, కీర్తి సార్ పిల్లి ఆ భాస్కర్ తీసుకెళ్ళిపోతున్నాడు. అలాగా త్వరగా చెప్పు. సూర్యచంద్ర, నీకు ప్రాణమైన పిల్లలు, ఫ్యాక్టరీ ఫినిష్. అన్నం పుణ్యం తెలియని పసిపిల్లల్ని అందరికీ అన్నం పెట్టే ఫ్యాక్టరీని నాశనం చేయటం నీ తరం కాదు, నీ మామ తరం కాదురా. Thank you.
स्नान बटल मार्चक इपड़ आवड़ मुस्ताब मदल पेटिंदंटे मुहूर्तम दाटिपोतुंदम्मा एमट्रा बटल तो कुर्चुंटारा चूडम्मा चावलम्मा పెళ్ళికి ముఖ్యమైన ముహూర్త బలం మంగళసూత్రం అలంకరణలు ఎలా ఉన్నా పర్వాలేదు మనకందరి ఆశీర్వచనాలు ఏ 10000 Yeah।